అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి మీరు అలా బయటకు వెళ్తే వెంటనే కనుక్కుంటుంది, సూర్యుడు ఇంత ఉండి వాళ్ళగారు కూడా చూడాలి. కానీ ఇప్పుడు మొత్తం సికింద్రాబాద్ ప్యారడైజ్ బయట లెఫ్ట్ నుంచి అదే రైట్ నుంచి మహర్షులు మంచి ఎస్ట్రానమర్స్. సూర్యుని యొక్క రోజు సూర్యుడు నమస్కారం చేసేప్పుడు ఆ సూర్యుడు ఇంటర్మీడియట్ కూడా జాగ్రత్తగా గమనించి దేవర్ గ్రేట్ ఎస్ట్రానమర్స్. తర్వాత కాలంలో మనకి ఎస్ట్రానమీ లాస్ట్, దాని స్థానంలో ఎస్ట్రానమీ వచ్చింది. సైన్స్ పోయి ఇంకేదో వచ్చింది. చాలా వాళ్ళ అత్యంత సంక్రమణము అనేది ఒక మండలి. సూర్యుడు దెర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ షిఫ్ట్ ఇన్ ది మూమెంట్ ఆఫ్ సన్ వర్సెస్ ఎర్త్. నేను అనుకున్నాను ఈవేళ పండగ రోజు అందరూ పండగ హడావిలో ఉంటారు, పైగా పాఠం కూడా ఉపనిషత్తు అంటే ఒక ఒక ఆకర్షణ ఉంటుంది. ఏమున్నా ఉపనిషత్తు అంటే ఉన్న ఉత్సాహం ఉపదేశ సహస్రం అంటే ఉంటుందో ఉండదో, ఏమొస్తారో ఏం చేస్తారో అనుకున్నాను. నాకు ఎప్పటికప్పుడే ఆశ్చర్యం వచ్చేటప్పుడు అందరూ కూర్చుని ఉన్నారు. గాడ్ ఈజ్ గ్రేట్. ఇదే పండగ విజ్ఞానాన్ని మించిన పండగ ఉంది. శంకర భగవత్పాదుల యొక్క మిషన్ దానిని కొంతసేపు భావన చేయటం, దానికి ఆత్మవిచారము లేదు. అంతకంటే పవిత్రమైన యజ్ఞం వేరే ఏది ఉండదు. ఆత్మవిచారాన్ని మించిన యజ్ఞం ఇంకా ఉంటుంది. మిగతా యజ్ఞాలన్నీ చేసి చేసి వాటి పంట పండినప్పుడు మనిషి ఆత్మవిచారానికి వస్తుంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళండి, ఎంఏ నుంచి హై స్కూల్కి వెళ్ళాలి, హై స్కూల్ నుంచి ఎంఏకి వస్తుంది. కనుక మీరందరూ ఈ సమావేశానికి హాజరు కావడం చాలా ఆనందం. ఓన్లీ ఓన్లీ కంటిన్యూ, చాలా సంతోషంగా కంటిన్యూ చేయవచ్చు. ఓం శ్రీ ఆత్మస్వరూపానికి యథార్థంగా బంధం అనేది లేదు, కాబట్టి యథార్థంగా మోక్షము లేదు. బంధం మోక్షము అంటే బంధము అనే భ్రాంతి నుండి విముక్తి, బంధం అనే యథార్థమైన బంధం నుంచి విముక్తి కాదు, బంధం అనే భ్రాంతి నుండి విముక్తి. అంచేతనే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి చాలా సూక్ష్మమైన సృజనాత్మకమైన దృష్టి, అంతర్దృష్టి అత్యావశ్యకమవుతుంది. ఎక్స్ట్రాఆర్డినరీ క్రియేటివ్ ఇన్వెస్టిగేటివ్ విషన్, చాలా ఇన్వెస్టిగేటివ్గా క్రియేటివ్గా ఉంటుంది. మామూలుగా ఊరు బస్సు అన్నా అన్నట్టు ప్రతి వాడు చెప్పడానికి నాకైతే అది వర్కౌట్ ఇస్ నాట్ దట్ వే. ఆ స్వరూపాన్ని చాలా జాగ్రత్తగా ఉత్సాహంగా ఎంతో ప్రేమతో మనము విచారం చేయాల్సి ఉంటుంది. జనరల్గా జీవితంలో మనం అనేక దోషాలతో సతమతమవుతూ ఉంటాం.
ఒకటి దోషాలని సంగ్రహంగా చెప్పాలంటే వైరుధ్యం. అంటే మనం అనుకునేదే అన్నే మనం తిరస్కరిస్తాం, మనం ప్రేమించే వ్యక్తినే మనం ద్వేషిస్తాం, అది వైరుధ్యం, కాంట్రడిక్షన్. తర్వాత ఘర్షణ, హృదయంలో ఘర్షణ. కాశీ వెళ్ళొస్తాడో అయ్యో రామేశ్వరం వెళ్ళకపోయాను, ఘర్షణ ఎలా ఉంటుంది? కాశీ నుంచి సంతృష్టి పడదు, రామేశ్వరం వెళ్ళలేకపోయాను దుఃఖపడదు. తక్కువ అయిపోయింది నాకు, నేను చేయాల్సింది చేయలేకపోయాను. మంచి మాట గురించి నేను చెప్తాను, దుష్టుడి గురించి చెప్పింది ఏం లేదు. మంచి మాట సజ్జనులు కానీ కాన్ఫ్లిక్ట్లో ఉండిపోతాం. తర్వాత కొంతమంది నాతో ఉన్నారు, అంతఃకరణ శుద్ధి నాకు చాలా తక్కువగా ఉందండి అని. అంటే నేను అంతఃకరణ శుద్ధి తక్కువగా ఉంది, సరే అంతఃకరణ శుద్ధి నాకు లేదు అనే కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది కూడా కాలుష్యమే తెలుసుకోలేదు. నాకు అంతఃకరణ శుద్ధి లేదు అనుకోవడం కూడా కాలుష్యమే. ఎందుకంటే శుద్ధి అంతఃకరణాన్ని, దోషమైనా శుద్ధైనా అంతఃకరణానికి ఆత్మస్వరూపంలో దోషము లేదు శుద్ధి లేదు. కాబట్టి నాకు శుద్ధి తగినంత లేదు అని అనుకుంటూ ఉండడం కారణంగా నేను ఉండాల్సినంత ఉన్నత స్థితిలో లేను అని దాన్ని ఘర్షణ అంటారు. తనలో తనకు ఘర్షణ, ఈ విరోధము ఘర్షణ. తనను తానే తన లక్ష్యానికి తానే విరుద్ధంగా పనిచేయటం, తనకు తానే హానిని చేసుకుంటా, విరోధం కదా అది తెలిసి కూడా. అలాగే తనలో తనకు ఘర్షణను నిర్మాణం చేసుకుంటా. ఉదాహరణకి నాకు మోక్షం ఎప్పుడు వస్తుందో అని వీడు ఆలోచిస్తుంది. మోక్షం ఎప్పుడు వస్తుందో అంటే ఇప్పుడు ఉన్న నేనుకి ఉండాల్సిన నేనుకి మధ్యలో తేడా వచ్చేస్తుంది చూడండి, దాని పేరే ఘర్షణ. అది ఎలాగంటే నాకు నేను ధనవంతుడు ఎప్పుడవుతాను అని ఒకడు దుఃఖిస్తూ ఉంటాను, నాకు మోక్షం ఎప్పుడు వస్తుందో అని ఇంకొకటి చూపిస్తుంది. మొత్తానికి ఇద్దరికీ ఉన్నది ఘర్షణ. సో విరోధము ఘర్షణ ఈ రెండు కూడా మానవ జీవితంలో నిరంతరంగా ఉంటాయి, ఎప్పటికీ పోవు. కారణం ఏంటంటే మనం జీవితంలో నేను నాది అనే వాటికి అధిక ప్రాధాన్యాన్ని ఇస్తూ ఉంటాం. నేను నాది అనే వాటికి అధిక ప్రాధాన్యాన్ని ఇచ్చినంత కాలము విరోధము ఘర్షణ అనేవి తప్పు. ఎప్పుడైతే ఈ నేను నాది మీ అండ్ మై ఫ్యామిలీ సిండ్రోమ్ అంట, ఇది వేదాంతిక్ సిండ్రోమ్. సిండ్రోమ్స్ అంటే సైకలాజికల్ సిండ్రోమ్స్ ఉంటాయి, ఫిజికల్ సిండ్రోమ్స్ ఉంటాయి. ఫిజికల్గా ఏదో ఒక పర్టికులర్ డిజార్డర్ దానికి సిండ్రోమ్, సైకలాజికల్ సిండ్రోమ్స్ ఉంటాయి. ఒక డిజార్డర్కి సిండ్రోమ్ అంటే జనరల్ యాంగ్జైటీ డిజార్డర్, దానికి సిండ్రోమ్. ఆ సిండ్రోమ్ని స్టడీ చేసిన సైంటిస్ట్ పేరుతో ది సిండ్రోమ్స్ ఆర్ నన్ సైకలాజికల్. వేదాంతిక్ సిండ్రోమ్ అంటే ఒక సైకలాజికల్ డిజార్డర్ ఏంటది, మీ అండ్ మై ఫ్యామిలీ, మీ అండ్ మై, దిస్ ఇస్ మీ దిస్ ఇస్ మైన్ అనే ఆ మైండ్ సెట్లో దీనే పరిచ్ఛేద భావం అని మనం అంటాం. ఆ పరిచ్ఛేద భావంలో ఆ మైండ్ సెట్లో వీడు ఫిక్స్ అయి ఉన్నంత కాలం వీడికి విరోధము ఘర్షణతో. విరోధం ఏమిటంటే తను కోరేదానికి తానే వ్యతిరేకంగా పనిచేస్తాడు, అది విరోధం. ఘర్షణ ఏమిటంటే తను ఉండాల్సినంత లేకపోయానే అనే అసంతృప్తితో జీవిస్తాడు, అది ఘర్షణ. రెండు తప్పు. ఈ దుస్థితి నుంచి బయటపడేటువంటి ఒకే ఒక ఉపాయము ఆత్మవిచారం. కాబట్టి ఆత్మస్వరూప విచారం అన్నది ఏనాడైనా అది ఒక మహాయజ్ఞమే. ఇంకా సంక్రమణ అన్నాడు దాని విలువ ఇంకా ఎక్కువ. ఇందులో సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి వెళ్ళుంటా అంటే దక్షిణం నుంచి ఉత్తరం వైపు వెళ్ళడం అన్నది సింబాలిక్. దాని అర్థం ఏంటంటే మృత్యువు నుండి అమృతత్వం వెళ్ళుంటా.
అని దాని అర్థం. మంచిది. స్వరూపత్వాన్న సర్వస్య, ఆ శ్లోకమే కదా చెప్పాల్సింది. అదే త్యక్తుం శక్యో హ్యనన్యత గ్రహీతుం వా తతో నిత్యః అభిషయత్వా పృథక్త్వతః. మోక్షము అనేది అందరికీ కూడా సర్వప్రాణులకు స్వరూపమే. ఎందుకంటే సర్వప్రాణుల యొక్క ఆత్మ ఒక్కటి, అది బ్రహ్మ. ఒక్కటి అంటే భిన్నము కాదు, నా ఆత్మ వేరు మీ ఆత్మ వేరు అలా భిన్నము కాదు, ఒక్కటి. ఎప్పుడైతే సకల ప్రాణుల ఎందరి ఆత్మ ఒక్కటే ఉంటుందో అది అపరిచ్ఛిన్నము. ఆత్మ వేరువేరుగా ఉంటే ముక్కలు ముక్కలుగా ఉంటుంది. ఒక్కటి అంటే ఆకాశము అని అపరిచ్ఛిన్నము, దానికే బ్రహ్మాండం. పరిచ్ఛిన్నము కానిదియే బ్రహ్మ. ముక్కలు ముక్కలుగా ఉంటే అబ్రహ్మ, ముక్కలు ముక్కలుగా లేవు ఆకాశము అని సర్వవ్యాపకము అంటే దాని పేరే బ్రహ్మ. బ్రహ్మ అంటే వెరీ సింపుల్, పరిచ్ఛేద రహితము. బ్రహ్మ అంటే అంతే. బ్రహ్మ పదార్థము అని మీరు అనేశారంటే శాస్త్రాన్ని ఎత్తి మీద ఒక శరాఘాతం పడిపోతుంటే అది పదార్థము అని. దానికి మీరు తత్వశాస్త్రం ఎలా మొదలుపెడతారంటే సప్త పదార్థాహ అని మొదలుపెడతారు. ఏడున్నాయి, ద్రవ్య గుణ కర్మ సమవాయ అభావాహ, ఐదు వచ్చేవి కూడా ఉన్నాయి మధ్యలో. ద్రవ్య గుణ కర్మ సమవాయ ఆత్మ, ఆత్మ ఈశ్వర అభావాహ సప్త పదార్థాహ అని మొదలు పెడతాం. బ్రహ్మ ఆ సంస్కారమే ఈ బ్రహ్మ పదార్థము. మీకు పదప్రయోగం చేసినప్పుడు నేను విని ఆశ్చర్యపోయేవాడిని, ఛాలెంజ్ చేస్తామని అనుకునేవాడిని కానీ చేసేవాడిని కాదు. ఎందుకంటే చెప్పేవాడు పెద్ద పండితుడు, ఏం చేయాలి, పెద్ద బిరుదాలు పెట్టుకుని ఉంటాడు, చేతికి కంకణం కూడా వేసుకుంటాడు, చెవులకేమో కుండలాలు, కోరిత అసలు ఇంటి మీరే మాట్లాడతారు. అంత వేషం వేసేస్తే పెద్ద గద్దె మీద కూర్చుని చెప్పేస్తూ ఉంటే ఇంకా మీరేం మాట్లాడతారు, ఇంకా ఏది చెప్తే దానికి తలకే ఉండమే అవుతుంది. దీని ప్రజలు అదే చేస్తూ ఉంటారు, దేవుడు దట్టండి. దట్స్ వై నోబడీ గెట్స్ ఎనీథింగ్, నోబడీ గెట్స్ ఎనీథింగ్. ఒక సెన్సేషన్ వస్తుంది, ఏమని ఆ పెద్దవాళ్ళు వచ్చారు మనం చూసామా ఏదో అయిపోయింది ఏమో, ఒక సెన్సేషన్ తప్ప దేవుడు నథింగ్ అవుతుంది. సో బ్రహ్మ పదార్థము కలదు అనేటువంటి ఎలా ఉంది వాక్య విన్యాసం ఎలా ఉంది, అది భిన్నంగా ఉంది. మీకు నాకు అందరికంటే ఈ జగత్తు కంటే కంటే కూడా భిన్నంగా ఉందన్నట్టు లేదండి. వైకుంఠంలో విష్ణు ఉన్నాడు అన్నట్టు ఎంత విదూరంగా ఉంటుందో. ఎనీవే బ్రహ్మ అంటే ఒక పదార్థమేం కాదు, ఆ పదం కూడా ఎలా ఉంటుందంటే వెయిటీగా ఉంటుంది. బ్రహ్మ అనగానే అబ్బో ఏదో పెద్దది ఏదో ఎక్కడ ఉన్నట్టుగా గల పదార్థం ఒకటి ఎక్కడ ఉన్నట్టుగా ఉంటుంది, చాలా డెన్స్గా. బ్రహ్మ అంటే అపరిచ్ఛిన్నం, ఆత్మ ఒక్కటియే అనేకము కాదు అపరిచ్ఛిన్నం. కాబట్టి బ్రహ్మ సర్వస్య ఆత్మ. అయితే ఈ ఆత్మ ఇది ఇప్పుడు మీరు బంధంలో ఉన్నారంటే ఆత్మకి దూరంగా ఉన్నారనమాట కదా. ఆత్మ ఉంటే మోక్షమే, బంధంలో ఉన్నారు అంటే ఆత్మకి దూరంగా ఉన్నారనమాట. ఆత్మకి దూరంగా మీరు మూవ్ కావడానికి అవకాశం ఏమన్నా ఉంది అసలు? మూవ్ కాలేదు. ఎందుకంటే బంగారానికి దూరంగా వెళ్ళడం అలాంటిది, నెక్లెస్ బంగారానికి దూరంగా వెళ్ళగలదా? వెళ్ళదు. బంగారం ఇక్కడ నెక్లెస్ ఉంది, బంగారం ఎక్కడ ఉంది, ఇక్కడే ఉంది. ఇప్పుడు బంగారం ఇక్కడే ఉంటుంది, నెక్లెస్ మాత్రం కొంచెం పక్కకి తగ్గుతుంది, అలాగే ఏమన్నా ఉంటుందా? కాబట్టి ఆత్మస్వరూపము మోక్షము, అటువంటి ఆత్మని విడిచిపెట్టి ఇంకో చోట విడిచిపెడితే మీరు బంధంలో పడ్డట్టు. కానీ విడిచిపెట్టుట శక్యము కాదు. ఎందుకని? స్వరూపత్వ త్యక్తుం శక్య, స్వరూపము కనుక త్యక్తుం న శక్య. అనన్యత అది అన్యము కాదది, అన్యమైతే అన్యముకు దగ్గరగాను వెళ్ళచ్చు, అన్యముకు దూరంగాను వెళ్ళచ్చు.
అన్యాన్ని పట్టుకోవచ్చు, అన్యాన్ని విడిచిపెట్టకపోవచ్చు. కాబట్టి ఆత్మ అనన్యము కనుక, అన్యము కాదు కనుక, అసలు ఆత్మ అంటేనే అర్థం అనన్యము, అనన్యము కనుక దాన్ని పట్టుకోవడము కుదరదు, విడిచిపెట్టడము కుదరదు, పట్టుకోవడం కూడా కుదరదు. కాబట్టి మీరు ఆత్మని పట్టుకోవడము కుదరదు, విడిచిపెట్టడం కూడా కుదరదు. కాబట్టి ఆత్మ మోక్షస్వరూపం, నిత్యం. అది నిత్యము అంటకు ఇంకొక హేతు ఏమిటంటే అవిషయము. మీకు ఇంద్రియముల చేత తెలియబడేది కాదు, మనస్సు చేత మననం చేయబడేది కాదు. ఇప్పుడు మనం ఏం చేస్తుంది, ఏమిటి ఆలోచిస్తున్నారంటే ఆత్మ గురించి ఆలోచిస్తున్నాము అన్నారు. అది ఆత్మ అనన్య ఆత్మ గురించి ఆలోచించడం అంటే ఆత్మ గురించి ఆలోచిస్తున్నాను అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మ అని ఒక ఎప్పుడో విన్నాను నేను, అదేమిటో నాకు తెలియదు, అది తెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అని అభిప్రాయం. తీరా మీకు తెలిసిన తర్వాత దాని గురించి ఆలోచించడం ఉంటుంది. అధ్యానమేవో ఆత్మధ్యానం, మీరు దేని గురించి ధ్యానం చేయకుండా ఉండడమే ఆత్మస్వరూప ధ్యానం. తర్వాత అపృథక్త్వత, అది భిన్నము కూడా కాదు. పోనీ నేను ఆత్మనే ఉన్నాను, మరొక ఆత్మ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పచ్చు కదా. ఒక ఆత్మ ఇంకో ఆత్మ, ఒక మనిషి ఇంకో మనిషికి ఏదో ఉపకారం చేసినట్టుగా ఒక ఆత్మ ఇంకొక ఆత్మకి ఉపకారం చేయొచ్చు, ఆలోచించవచ్చు, సంకల్పించవచ్చు, ఏదైనా చేయొచ్చు కదా, తెలుసుకోవచ్చు. అంటే నో అపృథక్త్వత, విడిగా లేనే లేదు సార్. ఒక ఆత్మ అంటే మరొక ఆత్మ అనేది విడిగా లేనే లేదు. ఇక్కడ కొంచెం క్లేశం ఉన్నమాట. వాస్తవం ఈ కుండలో నీళ్ళలో సూర్యుడు ప్రతిబింబం ఉంది, ఇంకో కొండ ఉంది, దాంట్లో నీళ్లు ఉన్నాయి, దాంట్లో మళ్ళీ ఇంకో ప్రతిబింబం. ఈ రెండు ప్రతిబింబాలు భిన్నములుగా భాషిస్తూ ఉంటాయి, రెండు ప్రతిబింబములు భిన్నములుగా భాషిస్తాయి. కానీ వాస్తవంగా ప్రతిబింబం అనేది వాస్తవంగా అక్కడ లేదు. అక్కడ ప్రతిబింబం అనేది సూర్యుని కంటే భిన్నంగా ఉంటే, సూర్యుని కంటే భిన్నంగా ఉంటే ఈ ప్రతిబింబం వేరు, ఆ ప్రతిబింబం వేరు. సపోజ్ ప్రతిబింబం అనేది సూర్యుడి కంటే భిన్నంగా లేనే లేదు, అక్కడ ప్రతిబింబము సత్యం కాదు. ఆ ప్రతిబింబము యొక్క యథార్థ స్వరూపం ఏమిటి? సూర్యుడే. ఊరికే ఆ కుండలో నీళ్ళను బట్టి సూర్యుడి కంటే భిన్నంగా ప్రతిబింబం అనేది ఉంది అని అనిపిస్తోందే తప్ప, అక్కడ మీకు అనిపిస్తున్న ఆ ప్రతిబింబము అది కుండ కాదు. ప్రతిబింబ కుండ ఉంటుందా? ప్రతిబింబం కుండ ఉంటుందా? కాదు. కొన్ని నీరు అవుతుందా? కాదు. పోనీ తనంత తాను సూర్యుడి కంటే భిన్నంగా ఉంటుందా? ఉండదు. మరి ప్రతిబింబము సూర్యునిలో ఐక్యము, ఈ ప్రతిబింబం సూర్యునిలో ఐక్యం అయితే ఆ ప్రతిబింబానికి అదే దోమ, అదే అంతే అవుతుంది. అప్పుడు ఈ ప్రతిబింబానికి ఆ ప్రతిబింబానికి భేదము దేనిని బట్టి వస్తుంది? ఈ కుండ నీరు భేదాన్ని బట్టి ప్రతిబింబాలు చెప్పు. కుండని వేరు, నీరు వేరు, ఆ కుండ వేరు, ఈ కుండ వేరు, ఆ నీరు వేరు, ఈ నీరు వేరు, ఈ ప్రతిబింబం వేరు, ఆ ప్రతిబింబం వేరు అనే లెవెల్ దాకా మీకు భేదం కొనసాగుతుంది. కాదు, కానీ మీరు కుండని నీరుని వదిలిపెట్టేసి ప్రతిబింబాన్ని బింబంలో మీరు కలిపేస్తే భేదం ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు ఆ పని చేయాల్సి ఉంటుంది. దట్ మచ్ అది ఎలా చేయాల్సి ఉంటుందో తెలుసునండి. నేను ఇక్కడ ప్రతిబింబంగా ఉన్నాను, ఆ ప్రతిబింబం వేరే ఉంది, మేము వేరు కాదు ఒకటి, అలా ఉండదు. ఇట్ వోంట్ హ్యాపెన్ లైక్ దాట్. అది ఎలా అవుతుందంటే ఈ ప్రతిబింబము నేను ప్రతిబింబము, ఎందుకు దేనివల్ల ప్రతిబింబం అయ్యాను? ఈ దేహమును బట్టి, మనస్సును బట్టి ప్రతిబింబం అయ్యాను. అలా దాని గమనం అలా ఈ దేహము యొక్క తాదాత్మ్యాన్ని మీ తిరస్కరించింది, మైన్ తిరస్కరిస్తే మీరు మీ మైన్ ఎప్పుడైతే తిరస్కరించినారో ఇంకా మీరు ప్రతిబింబంగా ఉండరు, బింబం అయిపోతారు, అఖండత వచ్చేస్తుంది. మీ మైండ్ అనే ఖండత ఎప్పుడైతే మీకు అఖండత వస్తుందో మీకంటే భిన్నంగా ప్రతిబింబం అనేది వేరుగా ఉండనే ఉండదు. అన్ని ప్రతిబింబాలు ఈ ఒక్క ప్రతిబింబమే కాదు, సమస్త ప్రతిబింబాలు మీలోనే ఉంటాయి. ఆ విషయం మీకు తెలుసుకోలే. దట్ ఈస్ ది మూమెంట్. అంచేతనే అది వివేక మూమెంట్. మీ మైండ్ అనే అవివేకం నుండి వివేకం వైపు, నాట్ మైన్ నాట్ మీ అనే, నాట్ మైన్ నాట్ మీ అనే మార్గంలో వైరాగ్యము వివేకము. ఆ మార్గంలో మీరు ఎప్పుడైతే వెళ్తారో పరిచ్ఛేద భావము, సెపరేట్నెస్ పోతుంది.
పోయి మీరు బింబస్వరూపులుగా ఉంటారు. బింబస్వరూపులుగా ఉంటే అన్ని ప్రతిబింబములు నాయనే ఉన్నాయని తెలుస్తూ ఉంటుంది తప్ప నాకంటే అదే సర్వాత్మభావం. దట్ ఈస్ ది మూమెంట్. శ్లోకం మంచిది, మొత్తం అంతా కవర్ చేసేసాము. ఒక్కసారి ప్రతిపదార్థం చెప్పేస్తారే మీ సర్వస్య సర్వ ప్రాణుల యొక్క స్వరూపత్వాత్ స్వరూపమగుట వలన ఏమిటది ఆత్మ టాపిక్ ఆత్మ ఆత్మ త్యక్తు విడిచిపెట్టుటకు గాని శక్య గ్రహీతుం వా పట్టుకుంటుకు గాని నా శక్య శక్యము కానిది. ఆత్మే కదండి, ఆత్మ అయితే ఆత్మని ఎలా విడిచిపెడతారు ఎలా పెట్టుకుంటారు? హీ ఎలా అనగా అనన్యత అన్యము కాదు కనుక అన్యమైతే పట్టుకోవచ్చు లేకపోతే విడిచిపెట్టచ్చు, అన్యము కాదే కాదు. తథా అందువలన అందువలన అంటే ఏమిటి? పట్టుకుంట కానీ విడిచిపెట్టుట కానీ శక్యము కాదందువలన నిత్య నిత్యం ఏదైతే మీరు పట్టుకున్నారో అది అంతకు ముందు లేదు కాబట్టి అనిత్యం. పట్టుకున్న తర్వాత ఉంది, అంతకు ముందు లేదు, అనిత్యం. దేన్ని విడిచిపెట్టారో అది లేదు, విడిచిపెట్టేశాక ఇంకా లేదు కాబట్టి అనిత్యం. దాన్ని పట్టుకోవడము కుదరదు, విడిచిపెట్టడము కుదరదు, అంటే అది ఎప్పుడూ ఉందన్నమాట కాబట్టి నిత్యం. అవిషయత్వ అపృథత్వత ఇంద్రియములకు మనస్సులకు విషయము కాదు కనుక వేరువేరుగా లేదు కనుక నిత్యం అని నిత్యత్వానికి ఇంకో హేతు. ఏదైతే ఇంద్రియ గోచరం అవుతూ ఉంటుందో మనస్సుకు గోచరం అవుతుందో అది అనిత్యం అవుతూ ఉంటుంది. వేరువేరుగా విడిపోయి ఉంటే అది అనిత్యం. ఆ రెండు దోషాలు లేవు కనుక ఆత్మ నిత్యం. స్వరూపత్వాన్న సర్వస్య చెప్తూ శక్యో హ్యనన్వత గ్రహీతు వా తో నిత్య అవిషయత్వాపృథక్వత ఆత్మార్థత్వాచ్చ సర్వస్య నిత్య ఆత్మైవ కేవల త్యజేత్ తస్మాత్ క్రియాః సర్వాః సాధనైః సహ మోక్షమిత్. సర్వస్య సర్వము ఇప్పుడు కూడా త్వా వచ్చిందంటే షష్ఠీకి ప్రథమార్థం చెప్పుకుంటే తేలికం. ఆత్మార్థత్వాత్ ఆత్మ కొరకే అగుట వలన ఆత్మ మాత్రమే నిత్య నిత్యము కేవల అద్వయం. ఇప్పుడు చూడండి, మీరు ఆలోచించండి, అయాం అనే అనుభవం ఉంది ఏమండి? చిన్నప్పుడు చాక్లెట్లు కావాలని మనం ఆకాంక్షించాం. తెలిసిన వాళ్ళకి దొరికితే లేని వాళ్ళకి లేదు, వేరే సంగతి. బట్ చాక్లెట్లు కావాలి నాకు అన్నప్పుడు చాక్లెట్లు ఎవరికి? అయాం, అహం, అహం కోసం చాక్లెట్. ఆ వయస్సు అయిపోయింది, ఆ స్థితి అయిపోయింది, హై స్కూల్కి వెళ్ళే స్టేజ్ వచ్చింది. ఇప్పుడు చాక్లెట్లు అవదలిపోయాయి కానీ అహం అలాగే ఉంది. ఇప్పుడు అహంకి ఏం కావాలి? కొత్త పుస్తకాలు కావాలి అనేదో. హై స్కూల్ రోజుల్లో చాలా ఉత్సాహంగా పుస్తకాల మీద ప్రీతి ఉండేది చదువు కొన్ని రోజులండి. ఆ తర్వాత డబ్బు ప్రీతి వచ్చి పుస్తకాల ప్రీతి వెనక్కి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ చదువుకునే రోజుల్లో పుస్తకాల మీద ప్రీతి ఉంటుంది, పెద్దవాళ్ళకి డబ్బు మీద ప్రీతి ఉంటుంది, పిల్లలకి పుస్తకాల మీద కొత్త పుస్తకం అని. కొత్త పుస్తకాన్ని ఇలాగ ఒకసారి ముక్కు దగ్గర పెట్టుకుని ఒక ఒక గంధం ఉంటుంది దానికి, ఆ గంధాన్ని ఆక్రాణించడం, దానికి అర్థం వేసుకోవడం, అట్లీస్ట్ కొన్ని రోజులు దాన్ని జాగ్రత్తగా ఓపెన్ చేయటం, చక్కగా ఓపెన్ చేయకుండా పడిపోయి పడిపోయిన తర్వాత ఇంకా ఎలా అయినా అని
ఈ రకంగా పిల్లలకి, చదువుకునే పిల్లలకి వాళ్ళ ధోరణి అంతా కూడా పుస్తకాలు. ఇప్పుడు ఈ పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు వాళ్ళు చదువుకుంటూ ఆడపిల్లలు కొంచెం శ్రద్ధ ఎక్కువ. అందుకోసం అలా నేను అమ్మాయిలు ఉన్నాను, ఎందుకమ్మా అంత పెద్ద బ్యాగ్ బరువుకు నువ్వు వచ్చే ఆ బ్యాగ్ కింద పెట్టు, ఒక్కొక్క పుస్తకమే తీసి ఇది ఈరోజు అవసరమా అని ఆలోచించి అవసరం అవుతుందంటే మళ్ళీ బ్యాగ్లో అవసరం కాదంటే ఇంటి దగ్గర పెట్టేసుకో అని నేను సలహా ఇచ్చాను. అంటే అమ్మాయి అండి నేను అవన్నీ చేసే ఇప్పటికి అని మళ్ళీ అంత బ్యాగ్ ఇలా వేసుకుని ఉదాహరణ వేసుకుని చూడండి ఎంత శ్రద్ధ ఎంత స్త్రీతో. ఈ పిల్లల్ని చూసి తండ్రి చేసుకోవచ్చు, తండ్రి జాగ్రత్తగా ఉపాయం. సో ఈ పుస్తకాలు పోతాయి అహమ్మలను పెద్ద వయసులో మధ్య వయసులో వచ్చేప్పటికి లేదా యువకుడుగా అయ్యేప్పటికీ ఇంకేదో వస్తుంది. తర్వాత భార్య లేకపోతే గ్రీవాలు ఏదో సంథింగ్ వచ్చింది అహమ్మలగా ఉంది. ఇవి కూడా వీటి ప్రభావం కూడా తగ్గిపోతాయి, వాటి మీద ఉండేటువంటి ఆకర్షణ కూడా తగ్గిపోతాయి, ఏదో కొనసాగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇల్లు కొనుక్కున్నారనుకోండి, గృహప్రవేశం నాడు ఉన్న ఆసక్తి మీకు 4 సంవత్సరాల తర్వాత ఉంటుందా ఏదో తర్వాత పక్కన మన ఇంటికంటే పెద్దలు కట్టాడు అనుకోండి, ఏదో లేదు కాలక్షేపం అన్నట్టుగా వస్తుంది తప్ప ఆకర్షణ ఏమి లేదు. కాబట్టి గృహప్రవేశం నాడు సలహాదారు కనుక అలాగే ప్రతిదీ అంతే. అంచేతనే దీనికి ఒక రూల్ ఉంది, మీరు ఏది కొత్తది సంపాదించినా ఏదైనా సరే, వజ్రాల నెక్లెస్ అవ్వచ్చు, కొత్త కారం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఇట్ బికమ్స్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ 1 వీక్. దానికి 1 వీక్ టైం ఇచ్చాను. 1 వీక్ అయ్యేప్పటికీ మన మొనాటనస్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, ఏదో అలా బతికేస్తూ ఉంటాం. అలాగా నిర్వికారంగా, నిర్వికారంగా కాదు, ఏదో నిరానందంగా అలా ఇచ్చుకుంటూ బతికేయటం, దాన్ని మొనాటనస్ ఎగ్జిస్టెన్స్ అంటారు ఇంగ్లీష్లో. మెకానికల్ యాంత్రికంగా బతికేయటం, ఈడ్చుకుంటూ బతికేయటం, అలాగా బతికేస్తూ ఉంటాం. 1 వీక్ కొత్త కారు 1 వీక్ దాకా చాలా ఉత్సాహంగా ఉంటుంది, ఆ తర్వాత మొనాటనస్ తయారు. ఈ కారు వాడు వెళ్ళి క్యూలో నిలబడతాడు, కారు క్యూ కారులో క్యూ ఉంటుంది, ఆ క్యూలో పెడతాడు. అప్పుడు వాడికి ఏమనిపిస్తుందంటే ఏ జీవితం ఏదో విరక్తి కారు అన్నా పెట్రోల్ అన్నా విరక్తి అది మన మొనాటనస్ ఎగ్జిస్టెన్స్లో భాగం అవుతుంది. దాంతో అది ప్రియము కావడం మానేస్తుంది, ఇట్ ఈస్ నో మోర్ ఏ థింగ్ ఆఫ్ జాయ్. అండ్ దెన్ ఇంకోటి వస్తుంది, అగైన్ ఇట్ అపియర్స్ యాస్ ది థింగ్ ఆఫ్ జాయ్. ఎందుకో తెలుసిన, ఆత్మార్థత్వాచ్చ సర్వస్య, నిజానికి ఇట్ ఈస్ ది ఆత్మ విచ్ ఈస్ ది థింగ్ ఆఫ్ జాయ్. ఎవ్రీ టైమ్ కొత్త పుస్తకం థింగ్ ఆఫ్ జాయ్ అనుకుంటాం. దీనికి హిస్టరీ ఆఫ్ హ్యాపీనెస్ అని ఉంది, హిస్టరీ ఆఫ్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ చిన్నప్పుడు ఎక్కడ ఉంది, పుస్తకాల్లో ఉంది, లేకపోతే ముందు చాక్లెట్లో ఉంది, గోటికాయల్లోకి వచ్చింది, తర్వాత పుస్తకాల్లోకి వచ్చింది, తర్వాత ప్రియురాల్లోకి వచ్చింది, తర్వాత కొత్త ఇంట్లోకి వచ్చింది, తర్వాత ధనంలోకి వచ్చింది. ఈ హ్యాపీనెస్ అలాగ ప్రయాణం చేస్తూ ఉంటుంది. తర్వాత పిల్లల్లోకి వచ్చింది, తర్వాత పిల్లల నుంచి మరో దాంట్లోకి వస్తుంది, మరో దాంట్లో అలాగ ఈ హ్యాపీనెస్ అలా ఎక్కడా స్థిరంగా ఉండదు, అలా ఒక చోట నుంచి ఇంకో చోటకి మారిపోతూ ఉంటుంది. వాస్తవానికి రహస్యం ఏంటో తెలుసుకోండి, ఆత్మార్థత్వాచ్చ సర్వస్య, అది రహస్యం. ఇది ఈ అద్దంలో నేను బాగున్నాను అనుకుంటాడు, ఈ అద్దంలోనూ బాగుండడం కాదు, నువ్వు బాగుంటున్నావు అంతే. అద్దం మారిపోయినప్పుడు అలా ఈ కొత్త అద్దం వచ్చింది దీంట్లో ఇంకా బాగున్నాను అనుకుంటాడు, అది కరెక్ట్ కాదు. ఓ వరం అయ్యేప్పటికి అది బాగుంటుంది, ఇంకో అద్దం కావాల్సి ఉంది, అద్దాలు మారిపోతున్నాయి అనే ఆత్మస్వరూపం ఒకటి. కాబట్టి మీకు ప్రపంచం అంతా మారిపోతుంది, ఏది విధంగా అంతా మారిపోతుంది. బాల్యం పోయింది, అది పోయింది, మధ్య వయసు అది పోతుంది, పోయింది పోతుంది పోతుంది వాటి ఇల్లు 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 అనుకుంటున్నాను మనం, అవసరం కూడా ఏదో ఇల్లు ఉండాలి తల్లాచుకుంటుంది, అంతవరకు పర్వాలేదు. కానీ దాని ఎందుకనక ఆసక్తి ఉన్నట్లయితే అది పోతుంది, ఆసక్తి ఉండకూడదు. ఆసక్తి లేకుండా చాలా గొప్ప విషయం.
ఎందుకంటే తర్వాత ఈవెన్ రిలేషన్షిప్స్ కూడా మనం కొంచెం మాట్లాడతాం కానీ కొండగట్టు చెప్తుంటే కొంచెం చెప్పడానికి వినడానికి ఒకసారిగా ఉంటుంది పండగ కూడ. కానీ రిలేషన్షిప్స్ కూడా అంతే, అది కూడా అంతే. చాలా అల్పములు అనిపిస్తాయి, అలా ఉంటాయి అలా పోతాయి అనిపిస్తుంది. మనం భ్రమించిన వ్యక్తి ఈ జగత్తులోనే లేకపోవచ్చు, లేకపోతే మన దగ్గర లేకపోవచ్చు, మనకి వియోగం ఉండొచ్చు, మనకి దూరంగా ఉండొచ్చు, రాముడు వాడికి తప్పలేదు వియోగం, లేదా ఈ జగత్తులోనే ఉండకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అదే అవ్వచ్చు, డజన్ మ్యాటర్ కదా, రెండు కూడా సిమిలర్. అప్పుడు ఏమనిపిస్తుందంటే ఈ జగత్తంతా శూన్యం అనిపిస్తుంది, వాట్ ఈస్ దేర్ ఇన్ ది వరల్డ్ అనిపిస్తుంది. బట్ ది ఫ్యాక్ట్ ఈస్ ఈవెన్చువల్లీ ఆ మూడ్ నుంచి మీరు బయటకు వచ్చేస్తారు, వచ్చేసి యూ విల్ రన్ ఆఫ్టర్ సంథింగ్ ఎల్స్, యూ గో ఆఫ్టర్ సమ్ అదర్ రిలేషన్. చాలా చిత్రంగా ఇంకో రిలేషన్ అంటే వెళ్ళిపోతాడు మనిషి. నేను చూశానండి, అంటే హ్యూమన్ నేచర్ని అబ్జర్వ్ చేయడం అంటే ఇప్పుడు చూడడంలో ఒక పద్ధతి ఉంది. టాపిక్ వచ్చింది కనుక చెప్తున్నాను. మీరు ఎవరు ఎదరు వాళ్ళని చూసేప్పుడు ఎలా చూడాలని తెలుసునండి, మిమ్మల్ని ఒక మీ ఒక ఈగో కింద అట్టి పెట్టుకునే ఎదరవాళ్ళని చూడకూడదు, తప్పదు, దోషం. మీరు ముందు ఏం చేయాలంటే మీలో ఆ మీ ఉండకూడదు, నిరహంకారంగా, నిర్మమో నిరహంకారం. ఇప్పుడు నా జేబులో పర్సుని పట్టుకుని మీ జేబులో పర్సు కేసి చూస్తే తప్పదు. నా డబ్బులు లెక్క పెట్టుకోవడం అయిపోయిన తర్వాత నా జేబులో పెట్టేసుకుని వీడు ఏం లెక్క పెడుతున్నాడో మీ కేసు చూస్తే తప్పదు. అలాగే నా అహంకారము, నా ఈగో నేను అట్టి పెట్టుకుని మీ ఈగో ఎలా ఆపరేట్ చేస్తుందో నేను పరిశీలిస్తే చాలా తప్పదు. అది క్యూరియాసిటీ అని, తర్వాత వాచ్ చేయటం కింద వస్తుంది, విచ్ ఇస్ రాంగ్. అది ఎదరవాడికి తెలిసిందనుకోండి, వీడు వాచ్ చేస్తున్నాను అందని యూ విల్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. కానీ మీరు కనుక నిర్మమో నిరహంకార అయిపోయి మీరు వాచ్ చేశారనుకోండి, అలా వాచ్ చేయాలి, చేయొచ్చు, చేయాలి, తప్పు లేదు. ఎందుకంటే ఇట్ ఈజ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద హ్యూమన్ మైండ్, హ్యూమన్ కాన్షియస్నెస్ ఏ రకంగా ఆపరేట్ చేస్తుంది. ఎందుకంటే ఈ జగత్ అనేది ఇట్ ఈస్ ఆల్ నథింగ్ బట్ ద మూమెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్. హైదరాబాదు ఇంత పెరిగింది, ఇన్ని బిల్డింగ్లు వచ్చాయి, ఇదంతా మూమెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్. పొలిటికల్ పార్టీలు, పొలిటికల్ ఇష్యూస్ అదంతా కూడా మూమెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్. ఏదో ఎడ్యుకేషన్ ఉంటుంది, ఏదో ఢిల్లీలో ఏదో అయిందని ఇక్కడ ఎడ్యుకేషన్ ఉంటుంది, లేకపోతే మరొకటి ఉంటుంది, మరొకటి ఉంటుంది. ఆల్ దట్ ఈస్ మూమెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్. ఆ రకంగా మీరు నిర్మమో నిరహంకార దర్శిస్తే దోషమే. కాబట్టి ఎదుటి వాళ్ళని పరిశీలిస్తున్నాడని మీరు అనుకోండి. నేను చూశాను ఓ మనిషి ఉంటాడు, వివాహం చేసుకుంటాడు, ఏదో వివాహం ఊరేళ్ళ పంట అని ఏదో మాటలు పంటలు అన్నీ అవుతాయి, వివాహం చేసుకుంటాడు, చేసుకుని ఊరేళ్ళ పంట ఎక్కడ ఇరవై రెండేళ్లకో మూడేళ్లకో వివాహం మొహం పెట్టుకుంటారు. దాని నుంచి చాలా కష్టపడి బయటకు వస్తాడు. బయటకు వచ్చిన వాడు ఒక లెసన్ నేర్చుకుంటే ఎటువంటి లెసన్ నేర్చుకోవాల్సి ఉంటుంది అసలు జాగ్రత్త ఆలోచించండి. లెసన్ నేర్చుకుంటే వాడు ఒక అనుభవాన్ని నుంచి వాడు ఏదైనా లెసన్ నేర్చుకుంటే వాడు ఒక కైండ్ ఆఫ్ రాంగ్ లెసన్ నేర్చుకుంటాడు. అంతకుముందు సన్నగా ఉన్న అమ్మాయిని పెళ్ళాడితే ఈ సన్నటి అమ్మాయిలు అందరూ ఇలాగే ఉంటారు, లవ్ పడ్డ అమ్మాయిని పెళ్ళాడాలనుకుంటాడు, ఏదో అలాంటిది ఏదో అనుకుంటాడు. అలాగేదో తలకిందులుగా ఒక రాంగ్ డైరెక్షన్లో ఆర్గ్యుమెంట్ లేవతీస్తాడు తప్ప, ఏదో ఇంతకుముందు మన కులంలో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం, మన కులం అంతా చెడిపోయింది మధ్యన, ఇంకో కులం అమ్మాయి అయితే మనకి చాలా అని అని ఇంకేదో లాజిక్ లాగుతుంది అని వెళ్ళి మళ్ళీ పడతాడు. వెళ్ళి మళ్ళీ కొన్ని యంగ్ మ్యాన్ అంటే అనుకోవచ్చు, పదిహేను ముప్పై ఐదు రోడ్డు పెళ్ళి అంటే కూడా దానికి స్వభావం లేదు, 50 ఏటో 55 ఏటో విడాకులు ఇచ్చి మళ్ళీ పెళ్ళాడేటంటే క్యా బాధ. వృద్ధస్య తల్లి విషం అని ఒకసారి సంస్కృతంలో సాగిత కూడా ఉంది. సో హీ డజంట్ లెర్న్ ది లెసన్. ఆ హ్యూమన్ కాన్షియస్నెస్లో హీ డజంట్ లెర్న్ ది లెసన్.
ఈ అద్దం పోయి పగిలిపోయిందని ఇంకో అద్దం చేసి చూస్తాడు కానీ అద్దంలో కనపడేది కాదురా తత్వం, తత్వం నేను రా తత్వం అనుకో. ఈ కథ అంతా ఎందుకు చెప్పానంటే సర్వస్య ఆత్మార్థత్వం అనేది తెలియడం కోసం. ఆత్మన కామాయ సర్వం ప్రియం భవతి అనే ఆ ప్రిన్సిపుల్ తెలియడం కోసం. ఆ ప్రీతి బయట లేదు, బయట ఉన్నట్టు అనిపిస్తుంది, బయట లేదు ఇక్కడ ఉంది. ధనమునందు ప్రీతి, ధనము విలువైనది కాబట్టి ధనమునందు నాకు ప్రీతి గలదు అని వీడు అన్నాడంటే వీడు సంసారి. ధనమునందు ప్రీతి ఎందుకు కలిగిందో తెలుసిన, ఈ ధనము నా కొరకు కనుక దీని ఎందు నాకు ప్రీతి కలిగింది. ఆత్మార్థము కనుక దీని ఎందు ప్రీతి కలిగింది తప్ప మరేమీ కాదు అని వాడు తెలుసుకుంటే ఆల్రెడీ అంతర్ముఖుడైంది. ప్రీతి ధనమునందు గలదు అంటే బహిర్ముఖుడు సంసారి. ప్రీతి ధనమునందు ఉండదండి, ధనం అలా ఉండనివ్వండి, దాని ఎందు ప్రీతి ఉండదు. ప్రీతి ఆత్మస్వరూ ఆత్మయందు ఉంటుంది అని ఎవడైతే దర్శించగలుగుతాడో వాడు ధనం ఏం చేసేటన్నది ఇష్యూ కాదు. ఇష్యూ ఏమిటంటే కరెక్ట్గా డయాగ్నాసిస్ చేసాడా లేదా, ఆ ప్రీతి యొక్క సోర్స్ని కరెక్ట్గా పట్టుకున్నాడా లేదా అన్నది ఇష్యూ. కరెక్ట్గా ఎప్పుడైతే పట్టుకున్నాడో ఈ బికమ్స్ అంతర్ముఖ అయిపోయిందండి, అంతర్ముఖుడైపోతుంది. ఆత్మార్థత్వాచ సర్వస్య అంటే అర్థం చక్కటి వచనం. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది, ఆత్మ ఒక్కటియే నిత్యం, ధనం నిత్యం కాదు, పదవి నిత్యం కాదు, ఇల్లు వాకిలి నిత్యం కావు, రిలేషన్స్ నిత్యం కావు, ఏది నిత్యం కాదు, ఆత్మ ఒక్కటే నిత్యం. దేహము నిత్యం కాదు, ఆత్మ ఒక్కటే నిత్యం. దానము నిత్యం, దేహమే నిత్యం కాదంటుంటే రిలేషన్స్ నిత్యం ఎలా అవుతాయి. దేహము నిత్యం కాదు, ఆత్మ ఒక్కటే నిత్యం. ఆత్మ అద్వితీయ ఆత్మైవ నిత్య కేవలం ఫస్ట్ సెంటెన్స్. తస్మాత్ అందువలన సర్వాహ క్రియాః సకల క్రియలు అంటే ఎలాగ, సకల క్రియలను అంటే ఎలాగ, మమత్వపూర్వకమైన సకల క్రియలు. ఎందుకంటే దాంట్లో మమ ఉంటే కానీ అది కర్మ అవ్వదు. కర్మ అవ్వాలంటే మమ ఉండాలి. అహంత్వపూర్వకమైన సకల క్రియలు మమ ఉండాలి, అహం ఉండాలి. అహంకర్త, అహం భోక్త. అహం భోక్త అంటే మమ, అహంకర్త అంటే అహం, అహంకారము మమక అవి ఉండాలి, అప్పుడే క్రియలు అవుతాయి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, సర్వాహ క్రియా మమకార అహంకారములతో కూడిన సకల చేష్టలను సాధనై సహా వాటి సాధనములతో సహా త్యజేతు విడిచిపెట్టవలేము. ఎవరు మోక్షవిత్, మోక్షతత్వము తెలిసిన వాడు త్యజేతు విడిపోవలేము. ఇప్పుడు వీడు అగ్నిహోత్రం చేస్తున్నాడు అండి, అగ్నిహోత్రం ఎందుకు చేస్తున్నాడు, స్వర్గం కోసం చేస్తున్నాడు. స్వర్గంలో ప్రీతి ఉందని చేస్తున్నాడు. ఆత్మయందు ప్రీతి కలదు, ప్రీతి కొరకు ఇతరమునందు వెదుకనక్కరలేదు అని తెలుసుకుంటే మోక్షం, అదే మోక్షం. మోక్షస్వరూపం తెలుసున్నవాడు స్వర్గం కోసం అగ్నిహోత్రం చేయనక్కర్లా. ఎందుకో తెలుసినా, వాడికి స్వర్గం అక్కర్లా, స్వర్గం అక్కర్లా. స్వర్గం అక్కర్లేకపోతే స్వర్గాన్ని సంపాదించి పెట్టే అగ్నిహోత్రం అక్కర్లేదు. సాధన ఇస్తా అంటే ఒకడు ఎలా ఉంటాడంటే నాకు స్వర్గం అయితే వద్దు కానీ అగ్నిహోత్రం పట్టుకుంటుంటారు. నాకు మా నాన్నగారు చెప్పారు దృష్టాంతం, స్వామిజీ ఒక ఆయన ఉండేవారు, ఆయన సన్యాసం తీసుకున్న తర్వాత కూడా సంధ్యావందనం చేయాలని మహా బలాట ఉండేవాడు. ఎందుకంటే సంధ్యావందనానికి అలవాటు, సంధ్యావందనమో పితృతర్పణమో దేనికో ఒకదానికి అలవాటు పడి ఉండేవాడు. పితృతర్పణం అనుకుంటున్నాడు. అమావాస్య వచ్చిందంటే అందరూ గృహస్థులందరూ పితృతర్పణం చేసేవారు. ఆయన చూసేవాడు, ఆయన కనపడేవారు పితృతర్పణం చేస్తున్నట్టుగా కనపడితే అయ్యో పితృతర్పణం చేసుకోలేకపోతున్నామే అని బాధపడేవారు. ఎందుకంటే తండ్రి గారికి తర్పణం చేయలేకపోతున్నాం.
తండ్రి గారికి తర్పణం ఏంటండి, సన్యాసికి పితృ తర్పణం ఏంటి? ఎలా సందర్భం కాదు, శాస్త్రం కాదు, ఏమి కాదు, ఇంటికి ఇమోషన్ అంతే. అంటే ఏమిటి, ఒక కర్మ ఎందు కూడా ఒక ఇమోషన్, అలాగే ఇమోషనల్ అయిపోతూ ఉన్నాం ఆ కర్మ విషయంలో. దాని అన్యాసం గృహస్థగా ఉన్నప్పుడు పితృతర్పణం చేసేవాడిని మా నాయన గారికి తిరవలు కాదు ఇచ్చేవాడిని, ఇప్పుడు నేను ఇవ్వలేకపోతున్నాను, వీళ్ళు అభివృద్ధి చేస్తున్నారు నేను ఇవ్వలేకపోతున్నాను, వాళ్ళ తండ్రులు అందరికీ తిరోధకాలు తెచ్చేస్తున్నాయి, మా తండ్రి గారికి దక్కట్లేదు, అయితే మా తమ్ముడు ఇచ్చేస్తున్నాడు నాకు ఇద్దా ఉంటుంది, వాడు కొట్టేస్తున్నాడు, అది ఏదో చేస్తాం, ఏదో పిచ్చి, అదేదో ఆ తెలివితేటలో సన్యాసానికి ముందు ఉండాలి కానీ. కనుక ఇంకా క్రియతో సంబంధం ఏమిటి, ఫలాన్ని సంపాదించి పెట్టి క్రియతో సంబంధం ఏమిటి ఉండదు, ఫల తృష్ణ లేని విధంగా, ఫలాభిసంధి రహితంగా, నేను చేస్తున్నాను అనే కర్తృత్వం లేకుండా చేష్టలు ఎలా ఉంటాయి, బతుకున్నంతకాలం ఆ చేష్టలు ఉంటాయి, నడిచి వెళ్ళాడు అనుకోండి అది చేష్ట. కాబట్టి సకల కర్మలను విడిచిపెట్టేసి అలాగ రాయి అయిపోవడం సంభవం కాదు, కాబట్టి ఏవో చేష్టలు ఉంటాయి, కానీ ఫలాభిసంధి పూర్వకమైన చేష్టలు, కర్తృత్వాహంకార పూర్వకములైన చేష్టలు ఉండవు. అంటే అలాగే తెలుస్తుందండి, అహం శుభతిథౌ శుభే లగ్నే అని ఇంత పొడుగు సంకల్పం, దానికుండే విశిష్టత ఉంటుంది. సో శుభతిథౌ ఏవం గుణ వర్తమాన ఏవం గుణ విశిష్టాయాం శుభతిథౌ శుభలగ్నే శుభవాసరే శుభనక్షత్రే, శుభతిథౌ అంటాం ఇంకొన్ని ఏదో పెట్టడం, గుర్తొచ్చినవన్నీ పెట్టడం. ఇంకా యోగము ఉంటుంది, శుభయోగే పెట్టి అది కూడా రాశి శుభరాశి ఒకటి ఎదురా ఉంటే అది కూడా పెట్టి శుభాన్ని పెట్టడాయిగా, సంస్కృతం వచ్చిన వాడైతే కరెక్ట్గా అంటాడు శుభరాశం అని అంటాడు, సంస్కృతం వచ్చిన వాడైతే రాకపోతే అది లేదు పెట్టి ఆత్మమా అంటాడు, అహం ఉంటుంది అంటాడు, కరిష్యే అని అంటాడు, కరిష్యే అన్నాడంటే అహం అన్నాడు, అదే అర్థం ఉత్తమ అహం ఎలాగో ఉంది, కరిష్యే అంటే అహం కరిష్యే అని అర్థం, అహం కరిష్యే సంధ్యావందనం అహం కరిష్యే అహం అన్నకపోయినా ఉంది, మమ ఉపాధ్యుద్ధం అభివృద్ధ్యర్థమని ఏదో అంటాడు, అది కర్మ. మోక్షం అంటే శంకరులు మనం అలాగే మాట్లాడతాం, అంచేతనే శంకరాచార్య సంప్రదాయము అని కర్మలు చేస్తే ఏదో జాగ్రత్తగా దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి, ఒక హితం కోసం చేశాను అని అలాగే దానికి లోకానికి ఒక మార్గదర్శనం చేయడం కోసం చేశాను, లేకపోతే కర్తృత్వం లేకుండా చేశాను, ఫలాభిసంధి లేకుండా చేశానయ్యా అని అంత కష్టపడి దాన్ని అలా అడ్జస్ట్ చేసుకోవాలి. సపోజ్ అది మనం అడ్జస్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటేగా ఆయన లేచి నేను ఈ కర్మ చేశాను అన్నాడు, నువ్వు వస్తుంది ఈ కర్మను నేను రికన్సైజ్ నువ్వు దాన్ని చెడగొట్టి రళ్ళు వెళ్ళి వాటిని చేసి కూర్చోబెడితే ఇంకా హౌ కెన్ ఐ రికన్సైజ్. నా దగ్గరికి ఒక ఆయన వచ్చి మరి శంకరాచార్యుల హిస్టరీ ఏమిటి, మీరు హిస్టరీ చెప్పదని చెప్పండి, హిస్టరీ ఎందుకంటే ఇన్ ఇండియా దేర్ వాస్ నెవర్ ఎనీ హిస్టరీ. హిస్టరీ ఎప్పుడు వచ్చింది, ఈ మధ్యన బ్రిటిష్ వాళ్ళ కాలంలో వచ్చింది హిస్టరీ, అంతకుముందు హిస్టరీ ఎక్కడుంది, బ్రిటిష్ వాళ్ళు వచ్చాకనే హిస్టరీ వచ్చింది. మొట్టమొదటి ఇండియన్ హిస్టరీ బుక్ హిస్టరీ ఆఫ్ ఇండియా, నాకు పేరు రావట్లేదు, హిస్టరీ ఆఫ్ ఇండియా వెరీ వండర్ఫుల్ బుక్, నేను చాలా చదివాను ఆ పుస్తకాన్ని, హిస్టరీ ఆఫ్ ఇండియా అని బై గ్రేట్ బ్రిటిష్ ఆథర్ స్మిత్, చాలామంది ఉన్నారు, స్మిత్ అయ్యి ఉండొచ్చు, అలాగే ఇంకొక ఆయన ఉన్నాడు మంచి ఆథర్, ఏదో అద్భుతమైన ఆథర్, వండర్ఫుల్ ఎక్కువ చదువుతుంటే ఏదో హిస్టరీ చదువుతున్నట్టు ఉండదు, ఒక చక్కటి అందమైన నవల చదువుతున్నట్టు అంత బాగా రాసుకొస్తుంది, బ్యూటిఫుల్ ఇంగ్లీష్. అది బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉంటే ఇప్పుడు అవసరం దుర్ప్రాయాలు ఇవ్వకుండా నేను వచ్చాను చూడలేదు, అంతకుముందు దేర్ వాజ్ నో హిస్టరీ, దేర్ వాజ్ ఓన్లీ కావ్య, పురాణ, ఉపనిషత్, వి హ్యాడ్ దోస్ థింగ్స్, నాట్ హిస్టరీ. హిస్టరీ ఉంది కాబట్టి శంకరాచార్యులు నువ్వు హిస్టరీ పేరు పెట్టిన ఏదో సాధిద్దామని నువ్వు ట్రై చేయాలి. శంకర విజయం అన్నది ఇట్స్ నాట్ హిస్టరీ, ఇట్స్ ఎ పోయం,
కావ్యం అది. కావ్యం అంటే ఇంకా కవి ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ పోతాడు. ఇట్స్ నాట్ హిస్టరీ. ఇప్పుడు షిరిడి బాబా గారి మీద గురు చరిత్రము అనే పుస్తకం ఉంటుంది. ఇట్స్ నాట్ హిస్టరీ. ఇట్ ఈజ్ ఒక సెన్సేషనల్ భక్తుడు ఆవేశపూరితంగా రాసినటువంటి ఒక సంథింగ్. సెంట్రల్లీ నాట్ హిస్టరీ. కాబట్టి చూడండి శంకరుల యొక్క వాక్ ఏ విధంగా ఉంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్. కాబట్టి ఎప్పుడు మనల్ని ఆ పూర్ణతత్వాన్ని చేరుకోవాలంటే దానికంటే తక్కువ స్థాయికి చెందిన కామనల్లని విడిచిపెట్టాల్సి ఉంటుంది. విజయ తస్మాత్ క్రియాస్తమ సాధనై సహ మోక్ష. తక్కువ స్థాయికి చెందిన ఆకాంక్షలను కామనలను విడిచిపెట్టాలి. ఇప్పుడు పెద్ద బిల్డింగ్ ఒకటి ఆశ్రమాన్ని ఉంటే బాగుంది అనే కామన ఉంటే వాడు మోక్ష కామకుడు కాదు. తక్కువ స్థాయికి చెందిన కామనల్ని విడిచిపెట్టాలి. అలాంటి కామనలు ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే తక్కువ స్థాయికి చెందిన దానిని కొట్టుకునే ప్రయత్నం చేస్తారో, దాని ఎందు ఒక ప్రీతిని సంపాదించే ప్రయత్నం చేస్తారో, అప్పుడు ఆ ఉన్నత స్థాయిని చేరుకునేటువంటి అర్హతను కోల్పోతారు. బీసీ బస్ అయ్యానండి ఫస్ట్ క్లాస్లో, ఇంక చాలండి నాకు చదువు అన్నాడు అనుకోండి, ఇంకేదో ఉద్యోగంలో జాయిన్ అవుతాను చదువు చాలండి పాటికి అన్నాడు అనుకోండి, ఉద్యోగంలో జాయిన్ అయితే నెలకో ఐదు వందలు వస్తాయి మీరు వస్తాయి చక్కగా భార్యాభర్తలతో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాను అని అన్నాడు అనుకోండి, సపోజ్ అయిపోయిందండి. ఈజ్ అన్ఫిట్ ఫర్ ఎంఎస్సీ అండ్ పిహెచ్డి. ఈజ్ అన్ఫిట్. ఎంఎస్సీ పిహెచ్డి కావాలంటే ఇప్పుడు చెప్పాను హాయిగా ఉంటుంది నలభై ఐదు వస్తాయి పిల్లలందరూ సినిమా పోవాలి సార్ ఇదంతా చూపించాలి అభివృద్ధిలో పరిగణిస్తామని అనుకుంటే వాడు ఈజ్ అన్ఫిట్ ఫర్ దాన్ని. హీజ్ రెడీ టు రెనౌన్స్ ది లెస్సర్ దెన్ ఓన్లీ హీ బికమ్స్ ఎలిజిబుల్ ఫర్ ది హయ్యర్. అది క్వాలిఫికేషన్. అంచేత సో మోక్షమిత్ ఈ లెస్సర్ని చిన్న వాటిని అల్పములైన వాటిని సంపాదించి పెట్టేటువంటి కర్మలను జస్ట్ యూస్ ఆ. అంతేకాకుండా ఈ కర్మలు వీటి వలన మనం సంపాదించేది పొందేది ఈ నేను నాది అనే ఈ అహంకారం అవతారము ఇదంతా కూడా చాలా కలుషితము దీనికి నిస్సారము అనేటువంటి ఒక విధమైన అసంతృప్తి, ఒక విధమైనటువంటి కోత, తక్కువ వాటి మీద ఒక విధమైన రోత, సాంసారిక విషయాల మీద ఒక అన్సాటిస్ఫాక్టరీనెస్, అదే లేదండి ఇంక మనం ఈ సంసారంలో సంతోషం లేదు అనే ఒక అన్సాటిస్ఫాక్టరీనెస్ లేక రావాలి. తర్వాత ఊరికే అన్సాటిస్ఫాక్టరీనెస్ అంటే ఒక రకమైన మానసిక స్థితి కల్పించుకున్న మానసిక స్థితితో లేదా బలవంతంగా తెచ్చుకున్న మానసిక స్థితితో కాకూడదు కదా. అది ఎలా ఉండాలంటే ఈ సాంసారిక విషయము అనిత్యము అని వాటి యొక్క అనిత్యత్వం మీద దృఢమైన అండర్స్టాండింగ్ ఉండాలి. ఇవి అనిత్యములు పరిచ్ఛిన్నములు. ఇవి పట్టుకున్నప్పుడు కూడా మనకి పూర్ణత్వాన్ని ఇచ్చింది కాదు. పట్టుకున్నది ఎంతోసేపు నిలబడేది కాదు. అది పూర్ణత్వాన్ని ఇవ్వదు నిలబడము నిలబడదు. కొన్ని పూర్ణత్వం అక్కర్లేదే ఆఫీసంతో మేము ఎంతో సంతోషపడతామంటే ఆఫీసం కూడా వీడికి నిలబడదు. దేర్ఫోర్ దేవ పరిచ్ఛిన్నములు తర్వాత అనిత్యములు కనుక వాటిని భోగేసుకుంటూ కూర్చునే ప్రయత్నం ఏదైతే కాదో ఇది సుఖరాము సంతోషము లేదు దాంట్లో. పైగా ఇది దుఃఖహేతువు. ఇది మనకి ఏమీ వెసులుబాటు కాదు, మనకి ఇది ఉల్లాసాన్ని ఇచ్చేటువంటిది కాదు అనేటువంటి ఒక విధమైన నిర్వేదము రోత. ఈ నిర్వేదము అనే మాట ఉందండి ఉపనిషత్తులు. దీని మీద నేను మీరు కూడా పరిశీలించండి. సో ఉండటంలో ఉందిగా పరీక్ష లోకాన్ని కర్మచితాన్ బ్రాహ్మణు నిర్వేదమాయా నాస్తి కృతస్థితే. ఆ నిర్వేదం రావాలండి. నిర్వేదం వచ్చాక తద్విజ్ఞానార్థం స గురువేవ అభిగచ్చేత్ సమీపానిష్ఠం బ్రహ్మనిష్టం. దానికోసం ఆత్మస్వరూపం కోసం గురువు దగ్గరికి పోవాలి. అసలు నిర్వేదం అంటే ఏమిటి?
మామూలుగా లోకంలో ఒక పడి పన్నెండవ ప్రవాహంలో చెప్పుకుంటూ పోతారు వేదాంతులందరూ వైరాగ్యము అని చెప్పేస్తారు. అది వైరాగ్యము అనేది నిర్వేదం అనేది అల్టిమేట్గా ఒకటే అవుతాయి. వద్దన్నా రోతన్నా అల్టిమేట్గా ఒకటే అవుతాయి. కానీ ఆ వద్దనడానికి రోతకి కొంచెం తేడా ఉన్నట్టుంది. నిర్వేదము అనేదాన్ని ఏ విధంగా తెలుగులో పెట్టాలి అని నేను ఆలోచిస్తూ ఉండేవాడిని. వైరాగ్యము అంటే విరక్తి అది సంస్కృత పదమైనా తెలుగులో ముందు పెట్టి పెట్టుకున్నాను. నిర్వేదం అనే దాన్ని ఎలాగా అంటే రోత అనే పదం నాకు నచ్చింది. రోత రోత పుట్టాలి. సంసారం అంటే ఒక విధమైన రోత. అది ఉండాలని శాస్త్రం. సంసారం అంటే ఇవన్నీ పరిచ్ఛిన్నములైనవి. దేని మీద రోత? మిమ్మల్ని మీకు సింహాసనం మీద కూర్చోబెడతా ఉండి నేనంత ఎత్తైన సింహాసనం మీద కూర్చోవాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది. నేను అక్కడ ఎవరో చంపలేదని మీకు పంచపక్ష ప్రమాణాలు పెడతాం. బా ఉందండి, హెవీ అవుతుంది. ఏదైనా లైట్గా చేప కొద్దిగాము పెట్టడం తినేసి నడుము ఆలోచించు అని సాంసారిక విషయముల మీద ఒక విధమైన రోత నిర్మాణం కాదు. అప్పుడు మాత్రమే వాడు ఆ ఉన్నతమైన తత్వానికి అర్హులు అనుకుంటాడు. ఇప్పుడేమవుతుందంటే ఈ చిన్న చిన్న వాటి మీద ఉండే ఇప్పుడు తస్మాత్ త్యజే సర్వాహ క్రియా అంటున్నారు. అందుకోసం చెప్తున్నాను. ఎందుకు వదిలిపెట్టాలి? వదిలిపెట్టి ఏం చేస్తాడు అంటే చూడండి, మీరు కామ్యకర్మలు అన్ని ప్రాపంచిక కర్మలు అన్నీ అలా చేసుకుంటూ కూర్చుంటే మీకున్న సమయము శక్తి కూడా ఖర్చు అయిపోతాయి. మీరు ఆ శక్తిని కూడా తీసుకోవాలి. కొద్దో గొప్ప సమయం కూడా అవసరం. సమయానికి సంబంధించిన విషయం కాదు ఇది, బట్ శక్తికి సంబంధించిన విషయం. మీరు సమయం గంట అయినా సరిపడుతుంది, 10 గంటలు అక్కర్లేదు, 2 గంటలు చాలు. కానీ శక్తి మటుకు మీకు ఎంత శక్తి ఉందో అంత కావాలి. శక్తిలో మీరు హలాసం చేస్తే కొంత శక్తి బిజినెస్లో పెడతాము, కొంత శక్తి ఏమో సంసారంలో పెడతాము, మీ అండ్ మైండ్ అని. కొంత శక్తి వీళ్ళతో ఏదో కలహం నడిపిస్తున్న దాంతో పెడతాము అని అలాగా ఏదో కొంత శక్తి సోషల్ ఇష్యూస్లో ప్రవేశపెట్టి సోషల్ ఇష్యూస్లో తలదూర్చి అక్కడ ఒక కలహ వాతావరణాన్ని ఆల్రెడీ ఉంటుంది. సోషల్ ఇష్యూస్ అంటే కలహమే ఉంటుంది, ఇంకే ఉంటుంది. ఆ కలహంలో తలదూర్చి దాంతో సతమతం అవుతూ వాటిని ఎవడో ద్వేషిస్తూ వాటి చేత ద్వేషింపబడుతూ కలెక్టివ్గా సెపరేట్నెస్ పెట్టుకుని ఈ విధంగా మీరు ఎంత సమయం అక్కడ వెచ్చించారన్నది ముఖ్యం కాదు, అంత ముఖ్యం కాదు. ఒకప్పుడు దాంట్లో పడిపోతే సమయం కూడా ఉంటుంది. అంతకంటే మోర్ ఇంపార్టెంట్ ఎనర్జీ, ఫిజికల్ ఎనర్జీ కాదు, మెంటల్ ఎనర్జీ. ఆ మెంటల్ ఎనర్జీ మీకు డిసిపేట్ అయిపోతుంది. అప్పుడు మీకు ఆత్మవిచారం చేయడానికి కావలసిన ఆ ఇన్నర్ లేషర్, ఆ అంతరమైన స్పేస్, అవకాశం, ఆ విశ్రాంతి, విశ్రాంతి ఉండాలి. ఆత్మ ఏ పని చేయాలన్నా మీరు విశ్రాంతంగా ఉండాలి. విశ్రాంతి లేకుండా ఉంటే మీరు ఏ పని చేయలేరు. ఆ ఇన్నర్ కంఫర్ట్ లెవెల్స్ ఉండవు. కాబట్టి ఈ ప్రాపంచిక విషయాలకు చెందిన సకల కర్మలను కూడా త్యాగం చేసి, సాధనములను కూడా త్యాగం చేసేసి, కాబట్టి మీరు సన్యాసం ఉంచుకుంటున్నట్ట మీ సొక్కు శ్రమ ఏం చేస్తారు? నన్ను పట్టుకున్నాం మీకు కావాలి. మీరు ఏదో విగ్రహం పూజ చేసేవారు, ఇప్పుడు ఏమో విగ్రహం పూజ చేస్తారని ఏం ఎందుకు అలా అడుగుతున్నా? నాకు కావాలి పట్టుకు. అన్నీ పట్టుకలు ఏం కావాల్సి పట్టుకుని విధంగా త్యాగం చేసినట్లయితే అప్పుడు వాడు ఆత్మస్వరూపం తెలియదు. తెలియడం కొత్తగా చేసేది ఏమి లేదు, అక్కడే ఉంటుంది. ఉన్నదాన్ని ఉందని తెలుసుకోవడం ఆవేదన, అది కూడా బాగానే ఉంది. దాని నుంచే వచ్చింది, వ్యతిరేకం కాదు. నిర్రంటే నిపరా లోతైనా అని అర్థం. నెగిటివ్ కాదు, నెగిటివ్ పార్టికల్ కాదు, ఆవేదన. ఒక రకమైన పోత పుట్ట, విరక్తి. విరక్తి అనే మాట అలా ఉంది. వైరాగ్యమో విరక్తి, వైముఖ్యం, విముఖత, ఇవన్నీ కూడా సిమిలర్ అర్థంలో ఉన్నాయి. ఆత్మా తృప్వాచ్చ సర్వస్య.
తస్మాత్క్రియా సర్వాధనై సహ మోక్షవిత్ ఆత్మలాభఫలోలాభ శాస్త్రోపపత్తయ అలాభూన్యాత్మలాభస్తు తస్మాదనాత్మత. ఈ లోకంలో లాభము అనే మాట ఉంది. అసలు నిజానికి కొబ్బరికాయ లెక్క పెట్టేప్పుడు ఎలా లెక్క పెడతారంటే లాభం ఒకటి అనుకో. ఒకటి అంటే ఇప్పుడు ఒక్కటేనా అని మనస్సుకి దుఃఖం కలిగినట్టుగా ఉంటుంది. ఒక కొబ్బరికాయ రెండు ఎక్కువాలంటే అది దుఃఖం కలిగినట్టుగా ఉంటుంది. కాబట్టి ఒక్కటే అనుకో. లాభం రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఒకటి ఎనిమిది ఏడు. ఎందుకంటే లాభం అనకపోతే లాభం కాదు. కొబ్బరికాయ లెక్క ఏడంటే ఏడుస్తూ కూర్చోవాల్సి వస్తుందేమో భయం భయం. లాభం లాభం అని వీటి చేత ఏదనిపిస్తుంది లోపల ఒక భయం ఒక తిరిగిందనం. ఇప్పుడు మనం వెళ్ళి ఎదరు వాళ్ళ మీద విరుచుపడాలి అని నా అభిప్రాయం. అది నాట్ అనుకుంటే ఎదరు వాళ్ళతో సంబంధం లేదు. మనలో మనకి మన మీద మనకి ఏ రకమైన విశ్వాసం లేకుండా మనలో మనకి ఎప్పుడు తిరిగిందనం బాధపడుతూ ఉంటాం. ఎదరు వాళ్ళ మీద విరుచుపడే సమస్య కాదు అది. ఆ ధైర్యం అది ధైర్యం కాదు. నా ధైర్యం గురించి మాట్లాడుతున్నాను. నిబ్బరంగా ఉండలేకపోవడం ఏమండి. ఒకటి అంటే వచ్చేది రాకుండా పోతుంది, లాభం అంటే రాని కూడా వచ్చేస్తుంది. ఏమిటి దాని అర్థం ఏంటి? అది ఆశ. ఆశ వల్ల నిర్మాణమైన భయం. వచ్చేది కూడా రాకుండా పోతుందేమో అనేది భయం. రావాలి అనేది ఆశ. ఆశ ఆశ నుండి భయం. ఏమిటి లాభం వస్తుందండి? మీరు లాభం వచ్చింది ఏమిటి లాభం వస్తుంది? ఇప్పుడు కొబ్బరికాయ వ్యాపారం చేసి లాభం సంపాదించారు. ఎంతకాలం నుంచి 30 ఏళ్ళు లాభం చేస్తుంది. 30 ఏళ్ళ నుంచి లాభం వస్తూనే ఉంది. ఏమైంది ఆ లాభం అంతా? ఏదో ఖర్చు అయిపోయి మీకు ఏమైనా సంతోషం కలిగి పూర్ణత్వం సంతోషం కలిగిందా? అబ్బాయి అప్పుడే కలగడం మా పెద్ద అబ్బాయికి అభిప్రాయాలు కొబ్బరికాయ కుట్టు అంటే వీడికి ఏం కలిగినట్టు 30 ఏళ్ళు వీడు అసంతోషంగా ఉండిపోయి పెద్ద కూడా కప్పచెప్పి మళ్ళీ ఫైనల్గా అసంతోషం కలిగి వాడేదో చేసుకుంటున్నాడు కదా ఇంకా వాడిని హింస పెట్టినాయా అని బాధ అంటున్నా. మీరు పుచ్చుకోకుండా వాడు సరిగ్గా చేయట్లేదు కదా. వాడేదో ఎక్స్పాన్షన్ అంటే వీడు నేను చెప్పి పోగేసిన దుంట్లో తగల పెట్టేస్తాడు ఇప్పుడు. ఈ కోనసీమ కొబ్బరికాయ వ్యాపారం దృష్టాంతం చెప్పాను. భయం ఓవైపు ఆశ. ఎక్స్పాన్షన్ ఉంటాడు కదా మనం వెయ్యి సంపాదించాం వీడు లక్ష సంపాదిస్తలేము అని ఆశ. లక్షమని దేవుడు 100,000 కూడా ఊడిపోతుందేమో అని ఏమిటి లాభం అండి? లాభం ఏమిటి లాభం చెప్పండి? ఏది లాభం? ఇప్పుడు వీడు పెళ్లి చేసుకుంటాడు, రిలేషన్స్లో వస్తాయి, అయితే ఇల్లు సంపాదించాడు, ఇల్లు లభించింది, లాభమా? ఏమిటి లాభం? ఆ ఇల్లు మీరు నెత్తులు కొట్టుకుంటారా? ఏమిటండి ఒకళ్ళు రెండేసి మూడేసి వేసి పెట్టేసుకుంటారు. ఏం చేసుకుంటారు? ఇది ఎవరికో అతికి ఇచ్చేత వసూలు చేసుకుంటారు. అది వాడు సరిగ్గా ఇస్తాడే కూడా అని వీడికి పెట్టాలి. తర్వాత 2 ఏళ్ళకు ఒకసారి అది పెంచాలి. వాడు పెంచాలంటాడు, వీడు పెంచాలంటాడు. ఈ సంసారం ఉంటాయి, ఇవన్నీ తప్పవు, ఇవన్నీ ఉంటాయి లోపల. అంటే తప్పేమీ లేదు. నేను తప్పుల వ్యవస్థ లేదు. హ్యూమన్ కాన్షియస్నెస్ ఎలా ఉందా అని నేను పరిశీలిస్తున్నాను. ఎవరినో తప్పుకోండి ప్రయత్నం నేను చేయట్లేదు. నేను అలా ఇప్పుడు ప్రయత్నం చేయను కూడా. హ్యూమన్ కాన్షియస్నెస్ హౌ ఇట్ మూవ్స్. ఏమి మీకు నిద్ర పెట్టుకుంటారు చెప్పండి? అందించారు అందించారు అటు డబ్బులు వస్తుంది. ఏమి నిద్ర పెట్టుకుంటారు? సో ఏదో ఒక లాభం ఉంది.
ఈ బాహ్య వస్తువుల లాభం కంటే గొప్ప లాభం అది, దాన్ని పట్టుకోవాలి, అది లభించాలి, దాన్ని దొరికించుకోవాలి. వజ్రాలు వైడూర్యాలు దొరికించుకోవడం వల్ల ఏం ఉపయోగం? వాటిని దొరికించుకోవాలి. ఆత్మలాభం తనలో ఉండే పూర్ణత్వాన్ని దొరికించుకోవాలి. డిజైర్లెస్ అండ్ ఫియర్లెస్ ప్యూర్ బీయింగ్ ఆత్మ, వెరీ ప్రాక్టికల్. మీరు ఆత్మ బ్రహ్మ బ్రహ్మ పదార్థము అలా దాన్ని గోడ పెట్టేది. డిజైర్లెస్ అండ్ ఫియర్లెస్ బీయింగ్, ఈగోలెస్ అవేర్నెస్ అంటే అహంకారము కాలాలు లేని ఆకాశము వంటి చేతనం. ఎరుక ఎరుక మీరే ఎరుక, మీకంటే భిన్నంగా ఏమి ఎందుకు ఉండదు. మీకంటే భిన్నంగా ఉండేది ఎరుక కానిది, జడం. ఎరుక మీరే. ఎటువంటి ఎరుక? అహంకార మమకారములు లేని ఎరుక. అసలు ఎలా ఉంటుందో మీరు ఊహించి చూడండి. అహంకార మమకారములు నాది అనే మాట లేదు, నాది అనే భావం లేదు. భావం అది నాది అంటే అలా ఉన్న చేతులు, అలా అంటే నాది ఉంది, అలా ఉంటే స్పేస్ అంత స్పేస్. మిడతం పట్టు చూస్తామనే సంగతం వీడు అలా అలా ఉన్నాడు, టక్కుమని పట్టుకున్నాడు, ఏదో ఉంది నా గుంపిట్లో అది నాది. ఏం పట్టుకుంటారండి మీరు? ఏం పట్టుకుంటారు? ఏం పట్టుకున్న మీరు నిలబెట్టగలుగుతారు? ఆఖరి గుంపిడి ఇలా విడిచిపెట్టి అవతలకి పోవాల్సిందే కదా, ఏది పట్టుకోలేదు. వీడు ఉంగరం పట్టుకుంటాడు, చచ్చిపోయేప్పుడు ఉంగరం పట్టుకుంటాడు. అప్పుడు ఏం చేస్తారు? వీళ్ళు ఉంగరం పట్టుకెళ్ళని ఇస్తారా? శ్మశానం దాకా పట్టుకెళ్ళని ఎవరు? ఏం పట్టుకోదు, ఉంగరం కంటే దగ్గరగా ఇంకేం పట్టుకుంటాడు? ఉంగరం పట్టుకుని అలా ఉంగరం పట్టుకుని చచ్చిపోతాడు. దానికి ఓ నవరత్నాలు లేకపోతే వజ్రాలు వెళ్ళి ఉద్యోగాలు అలా ఉంటుంది. దీంట్లో రెండు రకాలు ఉంటాయి, రెండు రకాల వ్యాపారాలు ఉంటాయి. ఒకటి, ఈ ఖరీదైన వజ్రము నేను ఇంత ధనాన్ని నా చేత పట్టుకున్నాను అని ఒకడు అనుకుంటాడు. ఇంకొకడు అనుకుంటాడు, ఈ ఉంగరం పెట్టుకుంటే దేవతలు నాకేమో అక్కడ ఉద్ధరిస్తారు. వీళ్ళు ఉంగరం పెట్టుకుంటే దేవతలు ఉద్ధరిస్తారు. అసలు ఏమన్నా మీ దేవతలు నచ్చిపోతుందా ఉందా అన్నమాట. నాకు ఎందుకు అలా ఉంటుందో, ఈ సృష్టి ఎలా ఉంటుందో నాకు అనిపిస్తుంది. అలా మీరు దేవతలకు ఏదైనా సేవ చేస్తే వాళ్ళు సేవ చేస్తారేమో, కానీ మీరు రంగురాయి ఉంగరంలో పెట్టుకుంటే దేవతలు కురుషేట్లు మీకు ఏదో తెలియకొస్తారని నాకు అనిపించట్లేదా? అలా ఉండదు ఈ సృష్టి అని నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తే మీరు అడ్డుపెట్టుకోండి, ఈ సృష్టి అలా ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే నాకు అలా అనిపించలేదు. ఐ డి నాట్ అఫీల్ టు సంభవం, ఏదో వర్క్ అయిందని నాకు అనిపిస్తుంది. ఏ ఫీలింగ్ ఉంది, నథింగ్ ఉంది. నాకు ప్రూఫ్ ఏమీ లేదు, ఉండదనే ప్రూఫ్ నా దగ్గర రాలేదు, ఉంటుందనే ప్రూఫ్ మీద రాలేదు. ప్రూఫ్ లేదు, నాకు అలా అనిపించింది. భ్రాంతి ప్రమాణ సిద్ధమా యుక్తి సిద్ధమా అని అడిగారు పార్టీ అధ్యాస. అంటే శంకరులు అన్నారు, ఏమో రా ప్రమాణ సిద్ధమైతే కాదు. ఇప్పుడు కన్నుతో చూసి నేను పాము చూశానంటే, చూసిన చూస్తే పాము ఎందుకు కనపడాలి? సరిగ్గా చూస్తే పాము ఎందుకు కనపడాలి? అక్కడ పాము లేదుగా. కాబట్టి ప్రమాణ సిద్ధము కాదు ఇది, చూపు వల్ల సిద్ధించిన పాము కాదండి. సరిగ్గా చూస్తే పాము ఉండదండి అక్కడ, యుక్తి చేత అసలే సిద్ధించలేదు. కాబట్టి లేదని అనడానికి లేదు, ప్రమాణ సిద్ధము కాదు, యుక్తి సిద్ధము కాదు, కానీ అనుభవ సిద్ధము అన్నారు. ఏమిటి అనుభవం అంటే, నేను ఏదో పొరపాటు చేశాను అనే అనుభవం నీకు లేదా? అదే అనుభవం అంతే, దానికి యుక్తి లేదు, ప్రమాణం లేదు, పొరపాటు లేదు, అనుభవం. అలాగా నాకేమనిపిస్తుందంటే, నా నేను యుక్తి చెప్పలేను, ప్రమాణం నేను చెప్పలేను, కానీ నా అనుభవం నేను చెప్తున్నాను. ఈ లోకంలో, ఈ సృష్టిలో, పరమేశ్వరుడు సృష్టిలో అలా ఉండవు విషయాలు, అలా థింగ్స్ అలా ఉండవు. ఇది ఒక వర్క్లు అవుతుంది. ఒకటి, వీడు ఎలా పట్టుకుంటాడు ఆ ఉంగరాలు? అలా పట్టుకుంటాడు, నేను ఈ ఉంగరాలు పెట్టుకున్నాను ఎంతో లాభం అని అనుకుంటాను. ఒకప్పుడు పిల్లనిచ్చిన మామగారిని వీడించే ఒకరు సంపాదిస్తాడు. ఒకప్పుడు అలా కూడా సో అలా పట్టుకుంటాడు, లాభం అనుకుంటాడు, అట్టి పెట్టుకుంటాడా? ఏది మీకు లాభం కాదండి. అల్టిమేట్గా ఏది నాది అని మీరు నిర్కచ్చిగా అబాధితంగా, అంటే అది నెగేట్ అవ్వకూడదు. ఇంకా నాది అంటే నాదిగానే ఉంటుంది.
నిగేట్ అవ్వవు. నాది అని నిగేట్ అవని విధంగా మీరు దేనిని నాది అని అనుకోగలుగుతారో దాన్నే పట్టుకోవాలి. నాది ఇల్లు నాది అని పట్టుకోగలమా? పట్టుకోలేదు. ఇంక పట్టుకుంది రిలేషన్షిప్ నాది అని పట్టుకోగలమా? పట్టుకోలేదు. వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టేయాలంటే మీ ఇల్లు పడాలని నా అభిప్రాయం కాదు. మానసికంగా హోల్డింగ్ మారుతూ ఉండకూడదు. ఎందుకంటే ఇట్ విల్ బైండ్ రోడ్స్ అవరోహం. కాబట్టి మీరు నాది 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 అని పట్టుకోవడం మానేస్తే కానీ అసలైనది దొరకదు. అందుకోసం శాస్త్రాలు ఏమని చెప్తున్నాయంటే ఆత్మలాభాన్న పరం విద్యతే అని ఒక వాక్యం. ఆత్మస్వరూపాన్ని దొరికించుకోవడం కంటే గొప్ప లాభము ఇంకొకటి లేదు. ఆత్మలాభాత్మలాభము నాస్తి కవయో విదు అని సురేశ్వరాచార్యులు దక్షిణామూర్తి స్వరూపానికి రాసిన మానసోల్లాసము వార్తీకంలో అంటారు. అంచేత ఆత్మవస్తువునే శంకరుడు ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో ప్రతిపాదిస్తున్నాడు. ఎందుకంటే ఆత్మలాభం కంటే గొప్ప లాభము మరి ఏంటి అంటారు. సో ఆ మాట ఆయన శంకరు దగ్గర నుంచే పట్టుకొచ్చారు. ఆత్మలాభ పరో లాభ. ఇప్పుడు మీరు ఎలా ఉంటుందంటే డబ్బు వెనకాల పడి భార్యని పిల్లల్ని వదులుకుంటాడు. అంటే వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తారు. డబ్బు సంపాదించడంలో పడతాడు. డబ్బు 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 అని అలాగా ఒక అంబిషియస్గా డబ్బు వెనకాల పోతూ ఉంటాడు. డబ్బు వెనకాల పోయి డబ్బు మూట కట్టడం హడావిడిగా ఉంటాడు. ఈ లోపల భార్య ఉంటుంది కదా, భార్య వీడి కోసం వేచి ఉండి చూసి వేచి చూసి వేచి చూసి వేచి చూసి విసిగి వేసారి. వీడిని వీడి కోసం వేచి చూడడం కంటే ఇంకా అసలు చుట్టుపక్కల ఏముందా అని అప్పుడు మొట్టమొదటిసారి ఇంట్లోకి చూస్తే అక్కడ ఎవడో కనపడతాడు. వాడు ఆకర్షణీయంగా కనిపిస్తాడు. వివాహం ఇచ్చాడు వీడికోసం ఏడాది మేడిచి చూసినా ఇంట్లో అనిపిస్తుంది ఉండలేదు. వీడేదో ఎర్రగా బుర్రగా ఉన్నాడు, అడిగేసి చూడగానే వాడు మళ్ళీ తిరిగి చూసేస్తున్నాడు. ఇదేదో డిఫరెంట్గా ఉందని ఆవిడ సమ్వాట్ డిఫరెంట్ స్లైట్లీ సర్టెన్లీ డిఫరెంట్ ఈ ఎక్స్పీరియన్స్ సర్టెన్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ బికాస్ వీడి కేసు చూస్తున్నంతకాలం వాడు బిజీగా ఉంటాడు. ఆఫీస్లో ఏదో ఏదో కాన్ఫరెన్స్లో ఉంటాడు, బిజినెస్ కాన్ఫరెన్స్లో ఉంటాడు. రాత్రి 9:30 అయినా ఇంటికి రాడు. అప్పుడు మీరు పక్కనే ఎవడో కొన్నాడు, ఒకడు ఎన్ని మ్యాన్ ఎవడో ఉంటే వాడి కేసు చూస్తే వాడు మళ్ళీ తిరిగి ప్రేమగా చూస్తాడు. లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఆ అంబిషన్ కారణంగా భార్యను కొనుక్కోతుంది. అది ఆ అంబిషన్ అడ్డుపెట్టుకుని భార్యను కూడా అడ్డుపెట్టుకుంటే సంతానాన్ని కోల్పోతారు. సంతానంతో రిలేషన్షిప్ పోతుంది. సంతానంతో కూడా రిలేషన్ అట్టు పెట్టుకుంటే ఇవన్నీ అట్టు పెట్టుకుంటే ఆత్మస్వరూపంతో రిలేషన్ అల్టిమేట్గా వీడు ఈజ్ ది లూసర్. డోంట్ కీప్ ఎనీథింగ్. అన్ని పోయివేవి, మనం పట్టుకున్నవన్నీ పోయేవి, ఏది మిగతా ఏది పట్టుకుంటే పోదో అది పట్టుకోవడం మనకి చేతగా చూడండి ఎంత దూరం. కాబట్టి ఆత్మలాభాన్ని మించింది ఏది లేదు. కాబట్టి ఈ ఆత్మను దొరికించుకోవడం అలాగా వాస్తవానికి నువ్వు దాన్ని పట్టుకోవక్కర్లా, అదే నేను పట్టుకున్నాను. నిజంగా మీరు ఆత్మనిష్టని అభ్యసించినట్లయితే మీరు ఆత్మని పట్టుకోరు, అది మిమ్మల్ని పట్టేసుకుంటారు, తన దగ్గరికి లాక్కు. సో ఎటు వచ్చి మీరు దానికి ఒక ఛాన్స్ ఇవ్వాలి. ఆత్మస్వరూపాన్ని పొందడానికి మీరు ఛాన్స్ ఇవ్వాలి. ఛాన్స్ ఇవ్వాలంటే అర్థం ఏంటి? మీరు అసత్యము అనిత్యము ను పట్టుకోవడం మానేయాలి. వాటి మీద ఉండే ఆసక్తిని వదిలిపెట్టాలి. అసత్యాన్ని అనిత్యాన్ని పట్టుకుంటా అనేది మానేయాలి. ఇప్పుడు కూడా మనస్సు బాగోలేదనుకోండి. ఎందుకు బాగులేదు మనసు అంటే మీరు సంసారంలో ఏదో పట్టుకోవాలని ప్రయత్నం చేశారనమాట, అది మీకు దొరకలేదన్నమాట. ఇప్పుడు మనస్సు చెడిపోయింది. మనస్సు చెడిపోయినప్పుడు ఆత్మవిచారం
లో కూర్చున్నారు అనుకోండి, ఆత్మ నిరూపణము క్లాస్లో కూర్చున్నారు అనుకోండి, మిమ్మల్ని ఆలోచించుకునేలా చేస్తుంది. మనస్సు బాగులేనప్పుడు పురాణ కాలక్షేపం ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూర్చున్నారు అనుకోండి, ఏదో కొంతసేపు ఈ మనో వికారం ఉన్నదే మనస్సులోని వికారం, దాని నుంచి డైవర్షన్ వస్తుంది, సమ్ డైవర్షన్. సినిమాకి వెళ్తే ఒక డైవర్షన్ వస్తుంది, సినిమాకి ఎలా వెళ్ళినట్టు డైవర్షన్, లేదా పురాణానికైనా వెళ్ళినట్టు ఇంకో రకం డైవర్షన్. సినిమాకి వెళ్తే డబ్బులు ఖర్చు అవుతాయి, డైవర్షన్. పురాణానికి వెళ్తే డబ్బులు ఖర్చు అవ్వవు, ఓవర్ అండ్ అబోవ్ కొంత పుణ్యం కూడా రావచ్చు, బట్ స్టిల్ డైవర్షన్. మిమ్మల్ని ఆలోచించుకునేట్లా చేయండి, డైవర్షన్ అయితే అవును. కానీ మీరు ఆత్మస్వరూపానికి సంబంధించిన విచారంలో ప్రవేశించారనుకోండి, ఇట్ ఈస్ నాట్ ఎ డైవర్షన్, ఇట్ గివ్స్ ఎన్ అకేషన్ టు ఇంట్రాస్పెక్ట్. అంతర్ముఖుడు కావడానికి అకేషన్ వచ్చేసి. కాబట్టి మీరు అసత్యాన్ని అనిత్యాన్ని పట్టుకుంటూ ఉన్నంతసేపు లాభం 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 అని అసత్యాన్ని అనిత్యాన్ని పట్టుకుంటూ ఉన్నంతసేపు మీకు ఆ అసత్యము అనిత్యము ఎలాగో దొరికేది కాదు. అసత్యం కాబట్టి దొరికినా దొరికినట్లుగా, అనిత్యం కాబట్టి దొరికినా దొరికినట్టుగా, అనిత్యం దొరికినట్ట దొరకనట్ట, దొరికినట్టు కాదు దొరకనట్టు కాదు. అసత్యం అనిత్యం, అసలైన సత్యాన్ని ఎలాగో పోతుంది. కానీ ఎప్పుడైతే అసత్యాన్ని అనిత్యాన్ని ఆసక్తి పెట్టుకోవడం మానేస్తారో, అంతే మీరు చేయాల్సింది, మానేస్తారో, సత్య వస్తువు వేగంగా శీఘ్రంగా అదేదో ఒక పెద్ద బంగారది ఆకాశం నుండి భూమండలం మీదకి అవతరించినట్టుగా ఆ జ్ఞానము ఆత్మ ఆత్మస్వరూపము ఆ చైతన్యము మిమ్మల్ని కప్పేసి తనలోకి మిమ్మల్ని తీసేసుకుంటుంది. ఆత్మలాభ ఆత్మలాభాత్ పరోలాభ నాస్తి ఇది ఆత్మలాభ పరోలాభ. ఆత్మలాభాత్ అంటే పరోలాభ నాస్తి అని, ఆత్మలాభ అంటే ఇంకా నాస్తి అని, అన్నిటికంటే గొప్ప లాభము ఆత్మలాభం ఇది అని శాస్త్రోపపత్తయ వేదాంత శాస్త్రము యొక్క యుక్తియుక్తమైన వచనములు గలము. ఉపపత్తి అంటే యుక్తితో కూడిన వచనం. ఆత్మలాభమే అన్నిటికంటే గొప్ప లాభం. అన్యాత్మలాభస్తు తూ దీనికి భిన్నముగా అన్యాత్మలాభ ఆత్మకంటే భిన్నమైన దాని యొక్క లాభము అలా పెట్టుకోండి. అన్యాత్మ అంటే ఆత్మాన్యా అనమాట. అలాభ లాభమే కాదు, ఆత్మకంటే భిన్నమైనది రాదు దొరికిందండి అంటే అది లాభంలాగా అనిపిస్తుందండి. ఇంకా అజ్ఞానం చేత ఇది లాభమా అన్నట్లు అనిపిస్తుంది, అది లాభమే కాదు. తస్మాత్ అందువలన అనాత్మత ఆత్మకాని దాని అందరి దృష్టిని విడిచిపెట్టాలి. అనాత్మ వెనకాల పడే లక్షణం చూసారా, దాన్ని విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టేస్తే ఆ ఆత్మస్వరూపము అది సూర్యోదయమైనట్టుగా మన హృదయంలో స్విఫ్ట్గా వేగంగా ప్రకాశించు. ఆ ప్రకాశించినప్పుడు మీ హృదయం అంతా కూడా ప్రేమపూర్ణమైన ప్రేమతో నిండి చాలా డైనమిక్గా ఉంటుంది. జ్ఞానం జ్ఞానం అంటే వాడు వడరాలో మొదలుపడుతుంటాడని అనుకోండి, చాలా డైనమిక్గా ఉంటుంది, ప్రేమపూర్ణంగా అయిపోతుంది. తర్వాత మీ ప్రేమ ఎలా ఉంటుందంటే మీకు ఛాయిస్ ఏముండవు, నాకు ఇది కావాలి అది కావాలి అది వద్దు అలా ఏమి ఇంకా వద్దు నేను కావాలి రెండు మాటలో వదలకపోతే ఏదో ఏది ఏదో తలదంచుకోవడానికో లేదా కనుక్కోవడానికో ఏదో అవసరం అవుతుంది వస్తూ ఉంటుంది, వద్దు అనే మాట లేదు కావాలి అనే మాట ఉండదు, నో ఛాయిసెస్. తర్వాత
వస్తువుల విషయం. తర్వాత వాసనలు ఉండవు, వాసనలు ఉన్నాయి. ఆత్మజ్ఞానం అదిలో అలా ప్రకాశిస్తున్నప్పుడు ఏదో ఒకప్పుడు లోభం ఉండేది, ఆ లోభ వాసన వల్ల మళ్ళీ బంగారం మీద వాసన ఉందనుకోండి, ఏదో ఆత్మ ఆత్మ అంటూ బంగారం కనుకుంటుందో బంగారం అనుకోండి, రుద్రాక్షలు బంగారంలో ఉంటే బాగుంటుందని మళ్ళీ దాంట్లో బంగారం రుద్రాక్షం బంగారంగా పులు పూస్తాడు పెడితే సరిపడుతుంది. రుద్రాక్షలో నేను కావాల్సి వస్తే ఈ పులు పూస్తాడు ఉంటుంది చూడండి, నేను గట్టిగా ఉంటే దాని అసలు తెలియకోకుండా ఉంటాను అందుకోసం ఆ పులు పూస్తాడు పెట్టేస్తే దాన్ని రైల్లో తిప్పచ్చు. అసలు శాస్త్రంలో ఏం చెప్పారో తెలుసుకోండి, అన్ని మాలల కంటే కరమాల శ్రేష్టమైనది. ఎంత చర్చ పురాణాల్లో రుద్రాక్షమాలయ, తులసిమాలయ, స్ఫటికమాలయ మూడు ప్రసిద్ధమైనవి. కొంచెం అప్రసిద్ధమైన మాలలు ఉన్నాయి. పద్మంలో గింజలు ఉంటాయి, పద్మంలో లోటస్లో గింజలు ఉంటాయి. ఆ గింజలను నిండి పోగేసి అవి కూడా గట్టిగా ఉంటాయి. అంటే రుద్రాక్ష అంత గట్టిగా ఉండవు, అవిట్లా ఉంటాయి. వాటికి చిగులు పెట్టి, చిగులు పెట్టమంటే వాళ్ళు పెడతారు. వేడిగా ఉన్నటువంటి సూది, వాళ్ళ కాల్చిన సూది పెట్టుకుంటే ఆ సూది ఇలా గిరగిరా తిరుగుతుంటే ఈ పద్మ గిరిందని ఎలా పడుతుంది, ఒక తాగుతుంది మధ్యలో ప్రవేశపెడితే చిల్లు పడుతుంది. చిల్లు పెట్టి అది దాన్ని పద్మబీజమాల అంట. ఏది గొప్పది అనే దాని మీద పురాణాల్లో చర్చ పెట్టి. సో ఒకసారి నేను రుద్రాక్ష జపం చేస్తున్నాను, ఒకసారి సడన్గా ఎక్కడో స్ఫటిక మాల పట్టుకున్నాను దాన్ని తిప్పడం కూడా శాస్త్రి గారు సుబ్రహేష్ గారు అంటే స్ఫటిక మాల తింటారు ఏమిటది. అంటే రుద్రాక్షమాల కంటే స్ఫటికమాల శ్రేష్టమని నారద మహర్షి స్ఫటికమాల చేస్తాడని మనకి మాఘంలో వచ్చింది కదా అన్న. అవును కరెక్ట్ కాదు, స్ఫటికమాల తింటుంటే అది సరే. అలాగా స్ఫటికమాల తింటుంటే తర్వాత ఎక్కడో ఏ శివ పురాణంలోనో లేదా విష్ణు పురాణంలో చదువుతుంటే కరమాల సర్వశ్రేష్ట వీటన్నిటికంటే ఇది శ్రేష్టంట పైగా, అది ఇది శ్రేష్టం బాగుంది, ఇది ఇది బాగుంది అన్నిటికంటే. ఇవన్నీ ఉంటే దాన్ని భద్రపరుచుకోవాలి, సజ్జలో పెట్టుకోవాలి, ఎడలో తీసుకుంటాడే హోలీ ఏమిటిది అంటే వాసన. ఇంకా ఏదో బంగారపు వాసన ఉంది, ఆ బంగారాన్ని రుద్రాక్షలు పెట్టి వెళ్ళవేసుకోవాలి. ఏదో చేయడం ఏదో సౌతి గారి కూర్చున్నా కూర్చి ఏదో చేస్తూ ఉంటాడు. ఈ ఆత్మ ఆత్మ సాక్షాత్ ఆత్మస్వరూపమును పట్టుకున్న వాడికి వాసనలన్నీ ఉంటాయి, వాడికి ఏ వాసన మిగతా. తర్వాత మామూలుగా వీడు సోదరుడు, ఈమె మన మన బంధువు, వీడు బంధువు అని ఒక రకమైన ఆసక్తి ఉంటుంది, ఆసక్తి ఉంటుంది నో పర్టికులర్ అటాచ్. కానీ లవ్ ప్రేమ సర్వము ప్రేమ. అభయ ఎంత బాగుందని ఎంత ముద్దుగా ఉందని ప్రేమిస్తాడు, కానీ దేన్ని పట్టుకోడు. అది ఆత్మలాభం ఆ విధంగా ఉంటుంది, చాలా ప్రాక్టికల్గా ఉంటుందండి. అదేదో మూర్ఖంగానూ ముద్దులోగానూ ముద్దులో పండుంటాడని అనుకుంటున్నాను. ఆత్మజ్ఞానం అంటే వాడు ముద్దు కాదు, దున్నాపోతులాగా అయిపోతాడని అనుకుంటున్నాను. ఆత్మజ్ఞానం అంటే చాలా డైనమిక్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, చాలా గొప్ప విషయం. కాబట్టి అనాత్మతాం తెలియదు విడిచిపెట్టలేదు, త్యాగం చేయటం అభ్యాసం చేయాలి. ఆత్మలాభం పరము లాభ శాస్త్రోపత్తయ అలాభోన్యాత్మలాభస్తు తస్మాదనాత్మతాం. ఇప్పుడు శ్లోకంలో సడన్గా టాపిక్ మారినట్టు అనిపిస్తుంది, టాపిక్ మారలేదు కానీ కొంచెం ఆ ప్రక్రియ కొద్దిగా మారుతుంది. ఇప్పుడు సాంఖ్యులు ఉన్నారు, సాంఖ్య సిద్ధాంత ఖండనం ఉంది, మళ్ళీ రెండు మూడు శ్లోకాలు సాంఖ్యులు ఉన్నారు. ఈ ప్రధానవాదం ఈ జగత్తు ప్రధానమునే త్రిగుణాత్మకమైన ప్రధానం నుంచి పుట్టిన మీరు విన్న కథ ఏమన్నది, సుప్రదిష్టమ గుణాత్మకము ప్రధానము అనే ఒక జడం ఉంటుంది, అది గుణ సామ్యం అయితే ప్రళయము, గుణంలో క్షోభం వచ్చి గుణంలో ఉండే సామ్యం చెదిరిపోయి వైషమ్యం వచ్చినట్లయితే జగత్తు. ఈ ప్రధానము సత్యము,
ప్రధానము కంటే భిన్నంగా పురుషులు ఉంటారు, చేతనులు. పురుషులు అనేకం, వాళ్ళకే జీవులు అని పేరు. ఈశ్వరుడు అనేవాడు ఎవరో ఉన్నాడు. ఈ ప్రధానం పరిణమించి జగత్తు ఉంటుంది, జగత్తు సత్యము. ప్రధానం అసలు ఎందుకు పరిణమించాలి? దాని పరిణామం రావడానికి హేతు ఏమిటి అంటే పురుషుని యొక్క భోగము కొరకు అది పరిణామాన్ని చెందుతుంది. అది పరిణమించి జగత్తు రావాలి. జగత్తు వస్తే ఆ జగత్తులో భోగిస్తే వాడు బద్ధుడవుతాడు. భోగించడం అంటే సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు. జగత్తుతో దాదాత్మ్యం, ప్రకృతి అంటారు, ప్రకృతి తాదాత్మ్యం వలన వాడు సుఖ దుఃఖాలను భోగిస్తూ బద్ధుడిగా ఉంటాడు. ప్రకృతి వివేకము వలన, అంటే ఇది ప్రకృతి, నేను ఇది కాదు అని తిరస్కరించడం వలన ఆ ప్రకృతి అలా పడి ఉంటుంది. వీడు మోక్షాన్ని పొందుతాడు. అపవర్గము, భోగ అపవర్గము. భోగము అంటే దేని యొక్క భోగము? ప్రకృతితో భోగము. అపవర్గము అంటే దేని నుండి అపాదానం ఉండాలి. అపవర్గము కావాలంటే అపాదానం ఉండాలి. దేని నుండి విముక్తి? ప్రకృతి నుండి విముక్తి. ప్రకృతి అనేది లేకపోతే అటు భోగము లేదు, ఇటు మోక్షము లేదు. ప్రకృతి అనేది ఉండాలి. ప్రకృతి ఉంటేనే ప్రకృతి నుండి బంధం నిర్ధారితమవుతుంది. ప్రకృతి తాదాత్మ్యము అనేది, ప్రకృతి తాదాత్మ్య నిరాకరణము అనే మోక్షము నిర్ధారితమవుతుంది. కాబట్టి మోక్షం ఉండాలంటే ప్రకృతి ఉండాలి. ప్రకృతి ఉండాలంటే ప్రధానంలో పరిణామం రావాలి. ఇదో వాదం, మోక్షవాదం. వాళ్ళు అలా చెప్తారు మోక్షం. మరి ఇప్పుడు మనం చెప్తున్నది అలా లేదుగా. మోక్షం పట్టుకునేది కాదు, విధులు పెట్టేది కాదు, వచ్చేది కాదు, పోయేది కాదు, ఎప్పుడు ఉన్నదని చెప్తున్నాక ఎప్పుడు ఉన్నది కాదు. అక్కడ ప్రధానం పరిణమించి ప్రకృతి ఉండి ప్రకృతిని తిరస్కరించినప్పుడు వచ్చేది మోక్షం. ఆ వాదం అంతా ఏమవుతుంది? దాన్ని ప్రస్తావించి కొట్టేస్తాం. ఓకే, ఇప్పుడు అసలు ప్రకృతి రావడము, ప్రకృతి నుంచి విముక్తియే మోక్షము అని చెప్పడము అని ఉండాలంటే అసలు ప్రకృతి యొక్క పరిణామమే కుదరదయా. జగత్తు మిథ్యది. ప్రకృతి జడ ప్రధానము పరిణమించి ఈ ప్రకృతి వచ్చింది. కాబట్టి అది సత్యం, ఇది సత్యం, పరిణామం సత్యం, ఇదంతా ఏం కుదరదు. అసలు జడ ప్రధానము పరిణామాన్ని చెందింది. మోడిఫికేషన్, ట్రాన్స్ఫర్మేషన్ పరిణామాన్ని చెందింది అని నువ్వు అన్నావు కదా, అది పరిణామం చెందకముందు ఎలా ఉంది? సమభావము కలిగి ఉన్నది, ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియంలో ఉన్నది ఆ ఈక్విలిబ్రియం నుంచి జారిపోయి ఈ వైషమ్యంలోకి పడి అప్పుడు ప్రకృతి నిర్మాణం అవడము అని అంటే అసలు ఈక్విలిబ్రియం నుంచి ఎందుకు జారిపోవాలి? దానికి ఏమీ హేతు ఏమీ లేదు. వైషమ్యం ఫాల్డౌన్ ఫ్రమ్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియంలో ఉంది. ఏముంది? జడ ప్రధానమే ఉంది, ఇంకేమీ లేదు. ఈశ్వరుడు లేడు, కాలము లేదు. కాలం ప్రధానం నుంచి పరిణామంలో వస్తుంది. దేశము లేదు. పురుషులు జీవులు ఉన్నారు. పురుషుడికి ప్రకృతికి సంబంధం లేదు. సంబంధం వల్ల ఏదైనా జరిగింది అంటే సంబంధం, ప్రకృతి పురుషులకు సంబంధం లేదు. వాళ్ళ సిద్ధాంతమే. అటువంటిప్పుడు ఆ పరిణామం, ఆ ప్రకృతి ప్రధానము సమభావం నుంచి జారిపోయి విషమ భావంలో పడి తద్వారా ప్రకృతి నిర్మాణం అయ్యి అప్పుడు ఈ చేతనలు దాంట్లో బంధింపబడి ఇదంతా అసలు అంతదాకా రాలేదు. అసలు అసలు సమభావం నుంచి జారిపోతే లేదు, దానికే అవకాశము లేదు. కాబట్టి మీ థీసిస్ నిలబడదు. గుణానాం సత్వరజస్తమో గుణముల యొక్క సమభావస్య సమత్వ స్థితి యొక్క భరంశ జాలిపోట హి నా ఉపపద్యతే సుతరాము పొసగుటలేదు. ఏంటంటే నిశ్చయం, నిశ్చయంగా పొసగుటలేదు. ఎన్నో రీజన్ జడ ప్రధానము సమభావంలో ఉన్నది, అది చెదిరిపోయి జగద్రూపంగా మారిపోవడానికి ఎన్నో రీజన్ ఇదనా అంటే ఎస్టాబ్లిష్మెంట్.
ఎందుకో తెలుసిన ప్రళయం అంటే ఏమిటో చెప్పు. ప్రళయము అంటే ఈ ప్రకృతి అంతా కూడా సత్వజస్తమోగుణము యొక్క వైషమ్యం నుంచి పుట్టిన ఈ ప్రకృతి విలీనమగిటిపోవటే ప్రళయం. విలీనమవుతుంది అంటే దేంట్లో విలీనమవుతుంది అంటే అజ్ఞానంలో, అవిద్యలో విలీనమవుతుంది అని చెప్పాల్సి ఉంది. లేకపోతే ధర్మాధర్మములు అని ఉంటాయి, పుణ్యపాపములు ధర్మాధర్మములు, అవి బీజరూపంగా ఉంటాయి. అవి ఈ అవన్నీ తర్వాత మళ్ళీ మళ్ళీ ఉత్పన్నమవుతాయి. కానీ ముందు ఆ బీజరూపమైన ధర్మాధర్మములు, కర్మ సంస్కారములు, కర్మవాసనల రూపంగా ఈ జగత్తంతా విలీనమైపోతుంది. జీవుల యొక్క ధర్మాధర్మాలను బట్టి జగత్తు వస్తుందండి. జీవుల ధర్మాధర్మాలు విలీనమైతే జగత్తు కూడా విలీనమైపోతుంది అని నువ్వు చెప్పాల్సి ఉంది. ఆ విధంగా విలీనమైపోయినటువంటి జగత్తు ఏంట్లో విలీనమైనట్టు, ఇప్పుడు త్రిగుణముల యొక్క సమావస్థలో విలీనమైపోయిన జగత్తు, ఆ విద్య అనే దాని ఎందు ధర్మాధర్మముల వాసనారూపమైన బీజావస్థ ఎందు దానికే సమత్వము అని పేరు. దాని ఎందు విలీనమైన జగత్తు తిరిగి మళ్ళీ డిస్టర్బ్ అయ్యి బయటికి రావడానికి హేతు ఏమీ లేదు. విలీనమైనది విలీనమైనట్టుగానే పడుకుండాలి, హేతువు లేదు. కాదు ఈశ్వరుడు దాన్ని అలా మూవ్ చేస్తాడు అంటే వాళ్ళు ఈశ్వరుని ఒప్పండి, ఎన్నో ఈశ్వరు ఈశ్వరుని పెట్టుకుంటే అది జడం కదా. జడం తనంత తాను ఏం కలుగుతుంది, వీడు కలిపేవాడు ఉన్నాడు కలిపేడు కాబట్టి పోసుకుంటుంది లేవయ్యా అని ఒక సమాధానం చెప్పచ్చు. నీకు ఈశ్వరుడు లేవు కదా, నువ్వు ఎంతసేపు ప్రధానము జడ ప్రధానమే ఉంది. జడ ప్రధానంలో జీవుల యొక్క కర్మవాసనలన్నీ లీనమై ఉన్నాయి, అది జడములే. కర్మవాసనలు జడములే, అజ్ఞానము జడమే, అంతా జడమే. ఆ జడమును కలిపేటువంటి ఈశ్వరుడు లేడని అంటావు కాబట్టి అసలు జగత్తు యొక్క ప్రకటన ఉంటాయే పోసాగారు. కాబట్టి అసలు బంధాన్ని నువ్వు ఎలా ఎస్టాబ్లిష్ చేస్తావు, ఈ సిద్ధాంతంలో వ్యవస్థ ఉండాలి. కొంత టెక్నికల్గా చెప్తున్నారు, ఈ టెక్నికాలిటీస్ పూర్తి చేసి అసలు పాయింట్కి వస్తా. అవిద్యాదే అజ్ఞానము ధర్మాధర్మములు మొదలైనవి ప్రసుప్తత్వాత్ నిద్రావస్థయందువలే విలీనమైపోవుట వలన భ్రంశః నాపపద్యతే, సమభావము చెదిరి జగత్తుగా ఉట పోసాడు. కొని ఈశ్వరుడు కలుగుతాడేమో అంటే అన్య హేతు ప్రధానములో మార్పులు తెచ్చే ఈశ్వరుడు అనే ఇంకో హేతువు నా ఉచ్యతే, నీ చేత చెప్పబడుతలేదు. ఈ శ్లోకాలని పదాలు సూత్రరూపంగా ఉంటాయి, మనం వాటిని జాగ్రత్తగా ముందుపెట్టుకుని వాక్యాన్ని తయారు చేసుకోవాలి. అదొక స్టైల్ కారికలు అంటారు. కారిక అంటే మొత్తం అంతా మీకు అన్నం కూడా కూర్చోని కలిపేసి ముద్దలు పట్టుకుంటున్నట్టుగా ఉంటాం. అలాగే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అలా చాలా చిన్నగా పడుతుంటాయి కదా. అన్యో హేతు ఉన్నచ్చితే ఇంకొక హేతు చెప్పబడుతా లేదు అనేసి ఉంటుంటే అది ఏమి తెలియదు. ఇంకో హేతు ఏమిటి, ఈశ్వరుడు అనే హేతు ఒకటి ఉంటాడు, దాన్ని వాళ్ళు చెప్పట్లేదు, వాళ్ళకి ఏం ఎందుకంటే అది మనసులో ఉంటుంది. ఆ మాట చాలా సూచకంగా ఉంటాయి తప్ప వివరణ రూపంగా ఉంటాయి. ఇతరేతర హేతు సదానవాయమో ప్రవృత్తి వా భవేత్. ఇప్పుడు ఈశ్వరుడు అనేవాడు పైనుంచి వచ్చి దీన్ని డిస్టర్బ్ చేయక్కర్లేదయా, ఇక్కడ ఈశ్వరుడు ఒప్పుకోలేదు కదా, పైనుంచి వచ్చి డిస్టర్బ్ చేసి ఏమీ లేదు ఉండక్కర్లేదు. ఈ మూడు గుణాలు కదా, వాటిలో అవే సత్వగుణం మిగతా రెండింటిని డిస్టర్బ్ చేస్తుంది, రజోగుణం సత్వగుణాన్ని తమో గుణాన్ని డిస్టర్బ్ చేస్తుంది. అక్కడ మూడు ఉన్నాయి కాబట్టి వాటిలో అవే డిస్టర్బ్ చేసుకుంటాయి.
అప్పుడు ఆ సమత్వ స్థితి పోతుంది, వైషమ్యంలోకి వచ్చేస్తుంది. అదే జగత్తు. మళ్ళీ పైనుంచి డిస్టర్బ్ చేసేవాడు లేదు కాబట్టి డిస్టర్బెన్స్ అవ్వదు, డిస్టర్బెన్స్ అవ్వదు కాబట్టి సృష్టి కుదరదు అని చెప్పక్కర్లేదు, వాటిలో బాగా డిస్టర్బ్ అవుతాయి అని ఒక ఆర్గ్యుమెంట్. అర్థమవుతోందండి ఇదే. దాని మీద శంకర్లు అంటున్నారు, వాటిలో అసలు ఎందుకు డిస్టర్బ్ అవ్వాలి, ఏదైనా ఒక సందర్భం ఉండాలి కదా, సందర్భం అక్కర్లేదు డిస్టర్బ్ అవుతాయి. డిస్టర్బ్ అవుతాయన్నప్పుడు కేవలము అంతవరకు అలాగే డిస్టర్బెన్స్ లేకుండా పండుండి సడన్గా అప్పుడే ఎందుకు డిస్టర్బ్ అవ్వాలి, ఎప్పుడూ డిస్టర్బ్ అవుతూనే ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఒక హేతువు చెప్పి ఆ హేతువు కారణంగా డిస్టర్బ్ అవుతాయి, ఆ హేతువుకే ఈశ్వరుడో దెయ్యమో ఏదో పేరు అని మీరు అంటే డిస్టర్బెన్స్ ఈజ్ ఓకే. హేతు ఏమీ లేదు, ఏమీ లేదు, అవే అవే డిస్టర్బ్ అవుతాయి, ఎందుకు డిస్టర్బ్ అవ్వాలి, అవుతాయా, అయితే డిస్టర్బ్ అవుతూనే ఉండాలి, డిస్టర్బ్ కాకుండా ఎందుకు ఉండాలి, అసలు ముందు డిస్టర్బ్ కాకుండా ఎందుకు ఉన్నాయి, డిస్టర్బ్ అయ్యే లక్షణం ఉంటే డిస్టర్బ్ అవుతూనే ఉండాలి, డిస్టర్బ్ అయ్యే లక్షణం లేకపోతే అసలు డిస్టర్బ్ అవనేమో, నీ సృష్టి సిద్ధించదు. సృష్టి సిద్ధించకపోతే అలా డిస్టర్బ్ ఎప్పుడూ అవుతూనే ఉంటాయి అంటే ప్రళయం సిద్ధించదు, ప్రళయం సిద్ధించకపోతే ప్రధానం నుంచి జగత్తు పుట్టిందని చెప్పడం కుదరదు. ఇతరేతర హేతుత్వే గుణములలో ఒకటి ఇంకో గుణము కదలుటకు హేతువగును అని చెప్పే పక్షంలో సదా సదా సర్వకాలములయందు ప్రవృత్తి సత్ కదలికయే ఉండవలను వా, లేకపోతే నా అసలు ప్రవృత్తియే ఉండరాదు. అసలు ప్రవృత్తియే ఉండరాదు అంటే సృష్టి పొసగదు, సర్వదా ప్రవృత్తియే ఉండాలి అంటే ప్రళయం పొసగదు, ప్రళయం లేకుండా మళ్ళీ సృష్టి ఉండదు, ప్రళయం లేకుండా సృష్టి ఉంటుంది, ప్రళయం ఉండాలి కదా, ఇప్పుడు ఇలాగే ఉంటుందంటే ఇంకా సృష్టి ఉంటుంది. కాబట్టి ఇతర హేతర హేతుత్వంలో మీ సృష్టి ప్రళయాలు సిద్ధించవు, సృష్టి సిద్ధించకపోతే భోగము సిద్ధించదు, మోక్షము అపవర్గము సిద్ధించదు. కాబట్టి మోక్షం అనేది ఏదో కొత్తగా వచ్చేది అనేటువంటి వాదము నిలబడదు అని ఫైనల్గా తాత్పర్యం అది. ఓకే, ఆ సెకండ్ హాఫ్ ప్రవృత్తినా కదలికలకు గుణేషు గుణములయందు ప్రవృత్తినా కదలికలకు నియమ నియమము నా లేదు, ఆత్మనివా పురుషతత్వమునందు కూడా నభవేత్ ఉండదు. అంటే గుణములలో ఏదో ఒక కారణం వల్ల పరస్పరము కదలికొచ్చి జగత్తు వస్తుంది అని చెప్పడానికి వీలు లేదు. కొన్ని పురుషుడి చైతన్యం ఉంది కదా సెపరేట్గాను, ఈ చైతన్యం కారణంగా గుణములలో కదలిక వచ్చింది అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే చైతన్యానికి దేనిని కదిలించే శక్తి ఉంటుంది, దీపానికి ఫ్యాన్ కానీ పుస్తకాన్ని కానీ దేనినైనా కదల్చే శక్తి ఉండదు, ఏదైనా కదులుతుంటే ప్రకాశింపజేసే శక్తే ఉంటుంది తప్ప జ్ఞానం ఉందండి, జ్ఞానం దేన్ని కదల్చదు, కదిలితే ప్రకాశింపజేస్తుంది, కదలకపోతే కదలటం లేదు అని తెలుపుడు చేస్తుంది, కదిలితే కదులుతోంది అని తెలుపుడు చేస్తుంది, ఓసారి కదిలి ఇంకోసారి కదలటం లేదు అనుకోండి ఆ విషయాన్ని తెలుపుడు చేస్తుంది, అసలే కదలటం లేదు అనుకోండి దాన్నే తెలుపుడు చేస్తుంది. అంతేగాని జ్ఞానం వెళ్ళి కదలికలో ఉన్న చోట కదలికను తీసుకురాదు, కదలిక ఉన్న చోట కదలికను ఆపదు, జ్ఞానము అలాంటిది ఏం చేయదు. కాబట్టి చైతన్యాన్ని బట్టి ప్రకృతిలో కదలిక రావడానికి లేదు, గుణములలో పరస్పరము కదలికి వచ్చే హేతువు లేదు. కాబట్టి జడ ప్రధానం ఏదో కదిలిపోయి జగత్తు పుట్టింది, దాన్ని బట్టి భోగం వచ్చింది, దాన్ని బట్టి అపవర్గం రావాలి, భోగంలో ఉంటే అపవర్గం లేదు, అపవర్గంలో ఉంటే భోగం లేదు, కాబట్టి జగత్తు సత్యం, బద్ధం సత్యం, మోక్షం సత్యం అనే ఈ వాదము కోసం